హాయ్ అండి, తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే కథ మారిన జీవితం. రచన కొడవటి గంటి కుటుంబరావు గారు. ఈ కథ 1966లో ప్రచురితమైంది. మర్చిపోయానండోయ్, మీరు గనక ఈరోజు మొట్టమొదటిసారిగా ఈ ఛానల్ని చూసినట్టయితే, ఎవరైనా మా ఛానల్ మీకు కనుక నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు, మర్చిపోకండి. మరి మన మారిన జీవితంలోకి వెళ్దామా? అసలు ఆ జీవితంలో ఏం మారింది, ఏమిటో విందాం. బుద్ధి తెలిసాక దత్తుపోయే కుర్రాళ్ల సంగతి తలుచుకుంటేనే నాకు ఒక్కొక్కప్పుడు ఒళ్ళు గగురు పొడిచేది. వాళ్ళు ఆస్తి కోసం ఒక అమ్మని అయ్యని వదిలేసి తమ పుట్టి పెరిగిన ఇంటిని వాతావరణాన్ని వదిలేసి ఇంకొక ఇంటికి పోయి ఇంకొక పరాయి ఆవిడ్ని అమ్మ అని, పరాయి ఆయన్ని నాన్న అని పిలవాలి. సొంత అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఎవరో అన్నట్టుగా నటించాలి. దత్తుపోయిన వాళ్ళు ఈ పనులన్నీ నేను ఊహించిన దానికన్నా సులువుగానే నేర్చుకుంటారేమో నాకైతే తెలియదు. కానీ నా ఉద్దేశంలో వాళ్ళు పడే వేదన కన్నా వాళ్ళను చూసి సానుభూతి పరులు పడే వేదనే సాంఘిక ప్రయోజనం గలది. మనుషులకు ఎంత సహనశక్తి ఉంటుందో ఎవరూ కనిపెట్టలేదు. కొంచెం సంస్కారం గలవాళ్ళు దుర్భరంగా తలపోసే పరిస్థితులలో కోట్లాది మానవులు జీవిస్తున్నారు. సహనం అవసరమైన కొద్దీ మనసు మొద్దుబారుతుంది. మరీ దుర్భరమైన శరీర బాధ కలిగినప్పుడు మనసు మూర్చపోవటం మనకు తెలిసిన విషయమే. అనేక మంది పాక్షిక మానసిక మూర్ఛలు జీవితాలను వెళ్లబుచ్చి చివరికి ఏకంగా కన్నుమూస్తారు. ఈ మూర్ఛలో ఉన్నవాళ్ళు సంస్కారాన్ని పెంచలేరు, సాంఘిక పరిణామాన్ని సాధించనూలేరు. లక్షల మంది బాల్య వితంతువులు చేయలేని సంస్కారాన్ని ఒక్క వీరేశలింగం పంతులు గారు చేశాడు అంటే ఆయన పడిన వేదన వారందరికన్నా ఎక్కువైంది కనుక. దత్తుపోయిన వాళ్ళు అందరికీ అణిగిమణిగి ఉండటం నేను గమనించాను. ఇల్లరికం వచ్చిన అల్లుళ్ళు కూడా అంత అణకువగా ఉండరు. దత్తపుత్రులు మొట్టమొదట నేర్చుకునే విద్య తమ సహజ భావాలను గోప్యంగా ఉంచుకోవటం, తమ ప్రేమలను ద్వేషాలను బాధలను ఒక్కొక్కప్పుడు సంతోషాన్ని కూడా అణిచిపెట్టుకోవటం. వాళ్ళని చూస్తున్నప్పుడు నాకు ఇంకేదో స్ఫురణకు వస్తున్నట్టుండేది. కానీ అదేదో తెలుసుకోవటానికి నాకు దాదాపు 10 ఏళ్ళు పట్టింది. దత్తపుత్రులను చూస్తే నాకు జ్ఞాపకం రావటానికి ప్రయత్నించింది కాపురానికి వచ్చే ఆడవాళ్ళు. ఎక్కడో ఒక దత్తు పోయిన వాడికి కలిగే అనుభవం దాదాపు ప్రతి ఆడదానికి కలుగుతుంది. వీళ్ళిద్దరికీ తేడా ఏమిటంటే, కాపురానికి వెళ్ళగలందులకు ఆడపిల్ల తండ్రి ఇల్లు గుల్ల చేస్తుంది. దత్తుడు తనకు జనకస్థానంలో లేని ఐశ్వర్యం కోసం వస్తాడు. వాడి పనే చాలా మెరుగు. నేను గ్రహించిన ఈ విషయాలు మా ప్రకాశానికి పనికొస్తాయని ఎంతగానో ఆశించాను. కానీ నా ప్రయత్నం వృధా అయింది. అది ఫలిస్తుందనుకోవటం నా పొరపాటే. జీవితాన్ని గురించి లక్ష సత్యాలు తెలుసుకుని ఏం ప్రయోజనం? ఒక చిన్న సత్యానికి అనుగుణంగా జీవితాన్ని మార్చే శక్తి లేనప్పుడు. సంస్కారం విప్లవాత్మకమైనది, ఉత్త జ్ఞానం చాలదు. వీరేశలింగం పంతులు గారు తానే ఒక్క వితంతువుని పెళ్ళాడలేదు, యువకుల్లో ఒక విప్లవ చైతన్యాన్ని తెచ్చిపెట్టాడు. చిత్రం ఏమిటంటే, మా ప్రకాశం మంచి సంస్కార భావాలు కలవాడు. వాడికి పాతకాలపు మకిలి భావాలు ఏమాత్రం గిట్టవు. కుసంస్కారాన్ని సహించలేక వాడు కొందరు దగ్గర బంధువులను సైతం వదులుకున్నాడు, కులం విడిచిపెట్టాడు. ప్రకృతి ఏ ఇద్దరు మనుషులని ఒక రకంగా పుట్టించలేదు. ఆ తేడాలు చాలనట్టు సంఘం మరికొన్ని తేడాలు కృత్రిమంగా కలిగించి ఒకరికన్నా మరొకరు తక్కువ జన్మ ఎత్తారంటం దారుణం. ప్రకృతి కలిగించే తేడాలను సంఘం సరిచేయాలి. బలవంతులు దుర్బలులకు తోడ్పడాలి. పిల్లలను పెద్దలు సంరక్షించాలి. పడిన వాడిని నిలబడ్డవాడు ఎత్తాలి. అంతేగాని ఒక సంఘంలో కొందరు హీనంగా పుట్టిన వాళ్ళ, కొందరేమో అంటదాని వాళ్ళ, అట్టర్లీ స్టూపిడ్ కూడా కాదు, హంబక్. ఆ అంటరాని వాడే ఆఫీసర్ అయితే బ్రహ్మరథం పట్టేస్తారు అనేవాడు ప్రకాశం. ప్రకాశానికి 3 మగపిల్లల మధ్య ఒక్కతే ఆడపిల్ల లీల. దాన్ని నేను పుట్టిన్నాటి నుంచి ఎరుగుదును. అంత చలాకీగా ఉండేది కాదు, కానీ మంచి ఆలోచనాశక్తి గలది. చలమితంగా మాట్లాడేది, కానీ మాట్లాడినప్పుడు ఎంతో ఆలోచించి మాట్లాడినట్టుగా ఉండేది. ప్రకాశం కాస్త ఉద్రేకమైన మనిషి. లీల సాధారణంగా తొణికేది కాదు, తల్లి మోస్తారు. అయితే ఆవిడ అంత తెలివి గల దాని కింద జమ కాదు. అందుకే ప్రకాశం తన భార్యతో అడుగడుగునా పోట్లాడుతూ లీలను ఒక రకంగా పెంచుకొచ్చాడు. వాడి ఉద్దేశం ఆడపిల్లల్ని మగపిల్లల్లాగే పెంచాలి అని. వాడి భార్య ఉద్దేశం
ఆడపిల్లలు మగపిల్లలే పెరగరాదు అని, నేను ఆడదాన్ని, కష్టాలు పడవలసిన దాన్ని, చాకరీ చేయవలసిన దాన్ని, నలుగురు నాలుగు మాటలు అంటే పడి ఉండవలసిన దాన్ని, ఈ ధోరణిలో ఆలోచించటం తన కూతురు చిన్నతనం నుంచే నేర్చుకోవాలని ఆవిడ ఉద్దేశం. అటువంటి మాటలు వింటేనే ప్రకాశానికి కంపరమెత్తేది. నాకున్నది ఒకే ఒక్క కూతురు, దాన్ని నా కంఠంలో ఊపిరుండగా బానిసతనానికి తయారు కానిమ్మని చెప్పను అన్నాడు. కానివ్వను కూడా అన్నాడు ప్రకాశం. కానివ్వక ఏం చేద్దామని మీ ఉద్దేశం అనేది భార్య. అది చదువుకుంటుంది, ఉద్యోగం సంపాదించుకుంటుంది, దాని కాళ్లపైన అది నిలబడుతుంది. ఆర్థిక స్వాతంత్రం అది ఉంటే మిగిలిన స్వాతంత్రాలన్నీ అవే వస్తాయి అనేవాడు ప్రకాశం. అంటే దానికి పెళ్ళి పెటాకులు సంసారం ఇల్లు వాకిలి ఏమీ వద్దా? నీ ముగ్గురు కొడుకులను గురించి ఈ మాట ఏనాడైనా అడిగావు నువ్వు? వాళ్ళ దారి వేరు, వాళ్ళు మగాళ్ళు, ఎలాగైనా బతుకుతారు. అది అంతే, పెళ్ళి మగాడి కన్నా ఆడదానికి ఎక్కువ ముఖ్యమనే మాట నేను చచ్చినా ఒప్పుకోను అన్నాడు. ఈ విధంగా అడపాదడపా భార్యాభర్తల మధ్య వాగ్వాదాలు జరుగుతుండేవి. వాళ్ళు ఒకరినొకరు అర్థం చేసుకునే అవకాశం లేదు. ఆవిడ ఉన్న సమాజాన్ని మనసులో ఉంచుకుని మాట్లాడేది, వాడేమో తన కూతురుకు ఒక ఉజ్వల భవిష్యత్తు ఊహించుకుని దాన్ని చూస్తూ మాట్లాడేవాడు. ప్రకాశంది రోడ్డు రోలర్ మనస్తత్వం కావటం చేత, వాడి భార్య మెతక స్వభావం గల మనిషి కావటం చేత లీల తండ్రికి కావలసినట్టే పెరిగింది. దానికి చదువులో 150కి పైగా మార్కులు వచ్చాయి. క్లాసులో మరీ గొప్పగా రాణించేదేం కాదు, బొత్తిగా సామాన్యంగానూ ఉండేది కాదు. క్లాసు పుస్తకాల కన్నా ఇతర పుస్తకాలు తెగ చదివేవి. ప్రకాశం దీక్ష పట్టిన వాడి మత్సు తన పిల్లలకు సంగీతము, సాహిత్యము, చిత్రలేఖనము, సినిమాలు అన్నీ అందుబాటులో ఉంచేవాడు. ఎవరికి ఎందులో అభిరుచి కలుగుతుందో, ఎందులో రాణిస్తారో చెప్పలేమని వాడి వాదం. గాలి పాటతో సినిమా గాయకులైన వాళ్ళని, సొంతాన ఆర్టు నేర్చుకున్న వాళ్ళని ఉదాహరణలుగా చెప్పేవాడు. లీల తన 8వ ఏట డ్యాన్స్లో ఆసక్తి కనపరిచింది. ప్రకాశం డ్యాన్స్ మాస్టర్ని పెట్టాడు. దాదాపు 1 సంవత్సరం పాటు కర్రల చప్పుళ్లతో వాళ్ళిల్లు అదిరిపోయింది. ఎందుకండి దిక్కుమాలిన డ్యాన్సు అని ప్రకాశం భారీ అభ్యంతరం చెప్పింది. అది కూడుగుడ్డ పెట్టదని, పెళ్ళయ్యాక డ్యాన్స్ చేస్తానంటే అత్తగారు దాని కాళ్ళు విరగ్గొడతారని ఆవిడ ఆందోళన. ఆవిడ దివ్య దృష్టికి కనిపించిన లీల భవిష్యత్తులో తకదింకి ఎక్కడా చోటు లేదు. ప్రకాశం లీల భవిష్యత్తును దుర్భిణి వేసి చూడలేదన్న మాటే కానీ, లీల లక్కీ నెంబరు డ్యాన్సులోనే ఉండే పక్షంలో ఆ ఛాన్స్ ఎందుకు పాడు చేయాలి అని. 1 సంవత్సరం గెంటాక లీలకి డ్యాన్సుల్లో ఆసక్తి తగ్గిపోయి సంగీతం మీద బుద్ధి మళ్ళింది. డ్యాన్స్ మాస్టర్ నిష్క్రమించి సంగీతం మాస్టర్ రంగం మీదకి వచ్చింది. గాత్ర పాట సరిగమలతో ప్రారంభమై మెల్లగా ముందుకు సాగింది. లీల గొంతు అంత శ్రావ్యము కాదు, బొత్తిగా గార్ధభ స్వరము కాదు. అది పాట నేర్చుకుంటున్న రోజుల్లో ఒక్కటి మాత్రం నేను చెప్పగలిగాను, అది పాడటానికి పుట్టిన మనిషి మట్టు కాదు. అటువంటప్పుడు దాని సంగీత శక్తికి 90 పాళ్ళు అది చేసే సాధన పైన, తపస్సు పైన ఆధారపడుతుంది. నిజానికి లీల అటువంటి తపస్సు ఏమీ చేయలేదు. సంగీతం అంటే దాని దృష్టిలో సినిమా పాటలు, సంగీతం మాస్టారు వాటిని నేర్పలేదు. ఆయన నేర్పే సంగీతం లీలకు కొంచెం కూడా బాగాలేదు. ఒక మంచి రోజు చూసి సంగీతం మాస్టర్ దగ్గర సెలవు పుచ్చుకున్నాడు. ఆ తర్వాత కొద్ది రోజులకి నేను ప్రకాశం వాళ్ళింటికి వెళ్ళేసరికి లీల తల ఒక పక్కకు పెట్టి ఏదో బొమ్మ గీస్తోంది. ఏదో సహాయం చేయమని తల్లి వంటింట్లోంచి పిలుస్తుంటే అది విసుగ్గా, అయిపోవచ్చింది, కొంచెం ఉండమ్మా అంటోంది. తర్వాత ప్రకాశం చెప్పాడు, లీలకి ఆర్ట్ మీద ఎక్కడ లేని ఆసక్తి పుట్టుకొస్తోందట. వ్యవసాయ ఆత్మిక ఆబుద్ధి రేవేహ కురునందన అన్నాడు గీతలో. లీలకు ఎందులోనూ ప్రవేశం కలగదని నాకెందుకో అనుమానం కలిగింది. ఆ మాటే నేను ప్రకాశంతో లౌక్యంగా అన్నాను. లీలకెందులో కానీ నిజంగా చొరవన్నట్టుగా రూఢి అయ్యేదాకా నువ్వు మాత్రం ప్రోత్సాహం ఇవ్వకు, దాని మనసు దానికే సరిగ్గా తెలిసినట్లేదు అన్నాను. లీలకు కోరిన అవకాశాలు మాత్రమే ఇస్తున్నాను కానీ ప్రోత్సాహం ఇవ్వటం లేదని ప్రకాశం అన్నాడు. అసలు వచ్చిన చిక్కేమిటో నాకు తర్వాత కానీ అర్థం కాల. డ్యాన్స్ నేర్చుకుంటున్నప్పుడు కానీ, సంగీతం నేర్చుకుంటున్నప్పుడు కానీ, చివరికి బొమ్మలు వేస్తున్నప్పుడు కానీ లీల నేర్చుకుంటున్న విద్యలో ఆసక్తి కనపరిచి తగిన వాతావరణం సృష్టించిన వారు లేరు. మాస్టర్లను పెట్టగానే తన డ్యూటీ తీరిపోయినట్టుగా ప్రకాశం ప్రవర్తించాడు. తల్లి మాస్టర్ ఉన్నంతసేపు ఏమిటే నీ అంతటను సాధన చేసుకోవే అని పోరేది.
సాధన అనగానే లీలకు అదొక శిక్ష అనే భావం ఏర్పడిపోయి నేర్చుకునే విద్య మీదనే విముఖత్వం పుట్టుకురాసాగింది. 10 మందితో పాటు నేర్చుకున్నట్టయితే దానికి డ్యాన్సు సంగీతం కూడా వచ్చి ఉండేవేమో. మరి కనీసం లీల అన్నలు తమ్ముడు ఆసక్తి కనపరిచినా ఏమై ఉండేదో. వాళ్ళు లీల విద్య పట్ల విసుగు తప్ప మరే భావం కనపరచలేదు. ఎప్పుడైనా మంచి మూడ్లో ఉన్నప్పుడు వేళాకోళం తప్ప. ఇవాళ లీల చేసిన డ్యాన్స్కి 4 పళ్ళ ఒడ్లు బియ్యమై ఉండేయి అని ఇట్లాంటివి అన్నమాట వేళాకోళాలు. లీలకు మిగిలినవేవి ఆటంకం లేకపోయినా చదువు మాత్రం అవిచ్ఛిన్నంగా సాగింది. అయితే దాని మార్కు బి నుంచి సి క్లాస్కి దిగజారింది. కారణం సినిమాలు, కథల పత్రికలు. అది ప్రకాశంతో కన్నా నాతోనే మనసు విప్పి మాట్లాడేదనుకుంటాను. ప్రకాశం అసిధార వ్రతంగాడు, చెప్పింది విని ఊరుకోడు, దాని మీద వ్యాఖ్యానిస్తాడు. లీల బిఏలో చేరిన 7 దాని మాటలను బట్టి నేను గ్రహించింది ఏమిటంటే దానికి పెళ్ళంటే అసహ్యం, ప్రేమ కథలంటే ఇష్టం. ఆడవాళ్ల కష్టాల కథలు కల్పించి రాసినట్టుంటాయి. జీవితం సినిమాల్లో చూపించినట్టుగానే బాగానే ఉంటుంది. ఎవరింటికి వెళ్ళినా ఎప్పుడు ఇంటికి తిరిగి వద్దామా అనిపిస్తుంది. ఇలాంటివి మరికొన్ని ఉన్నాయి. దాని ధోరణి అర్థం చేసుకుంటున్న కొద్దీ నాకు కాస్త భయం వేసిన మాట నిజం. లీల వాస్తవ జీవితానికి దూరం అవుతోంది. తన జీవితానికి పెళ్లి సమస్య ఉండదని, ప్రేమ సమస్య ఉంటుందని అనుకుంటోంది. అంతకన్నా దారుణం ఏమిటంటే అది తమ ఇంటి జీవితానికి బాగా పెనవేసుకుపోతోంది. రేపు మరొక వాతావరణంలో అడుగు పెడితే దాని గతేం గాను. ప్రకాశం ఈ విషయం ఆలోచించినట్టు కనపడలేదు. నేను పని పెట్టుకుని ఒకసారి వాళ్ళ ఇంట్లో ఈ ప్రసంగం తెచ్చాను. మన చిన్నతనంలో బాల్య వివాహాలు జరిగిన రోజుల్లో ఆడపిల్లల పెంపకంలో ఒక సుగుణం ఉండేది అని అన్నాను. చెత్త జీవితం, అందులో సుగుణాలు ఎంచకు అన్నాడు ప్రకాశం చేదరించుకుంటూ. విను, చిన్నతనం నుంచి ఆడపిల్ల అని రోసేవాళ్ళు, లేత వయసులోనే ఇంటి పని నేర్పేవాళ్ళు. ఇంటి పని మీద తప్ప ఇతర వ్యాపకాల మీద ఆడపిల్ల ఆసక్తి కనపరిస్తే తిట్టి శాపనార్థాలు పెట్టేవాళ్ళు. ఆఖరికి పుస్తకం పట్టుకుని కూర్చున్నా సరే పని పాట లేదా ఏమీ అని కోప్పడేవాళ్ళు. తనను వదిలించుకోవటానికి తల్లిదండ్రులు పడే పాటలు ఆడపిల్ల కళ్ళారా చూసేది. 4 సంబంధాలు తిరిగిపోతే తనను వాళ్ళు పెట్టే శాపనార్థాలు చెవులారా వినేది. ఆ రోజుల్లో ఆడపిల్లకు పుట్టింటిపైన అసహ్యం చిన్న చిన్న డోసుల్లో పెళ్ళయ్యేదాకా వంటబట్టేది. అట్లా పెరిగిన పిల్ల కాపురానికి వెళ్ళకముందే అత్తామామల భయాలు, ఆడబిడ్డల భయాలు వగైరాలు నేర్చుకునేది. అందుచేత ఆడపిల్లకు కాపురం వెళ్ళటం అంటే ఏ బియో పరీక్ష పాస్ అవటం అనిపించేది, ఒక గొప్ప విజయంలా ఉండేది అన్నాను. చిచి కుక్క బతుకు అన్నాడు ప్రకాశం. వాడి భార్య నవ్వుతూ, అన్నగారిదంతా మరీ విడ్డూరం అన్నది. నా విడ్డూరంలో కొంత నిజం ఉందని గ్రహించినట్టు. కుక్క బతుకు కాదంటం లేదు, వాస్తవిక దృష్టి గల పెంపకం అనే అంటున్నాను అన్నాను. ఆ వాస్తవాన్ని రబ్బరుతో చెరిపి చించి అవతల పారి కిరసనాయలు పోసి అంటిచ్చు అన్నాడు ప్రకాశం ఆవేశంతో. నా వల్ల అయితే ఎప్పుడో చెప్పకపోయానట్రా, 1000 మంది ఆడవాళ్లలో ఒక్కతి కూడా జీవితంలో పెద్ద మార్పేం లేదు. కుర్రాళ్లకు కథల్లో ప్రేమ కావాలి, జీవితంలో కట్నం కావాలి. చదువుకున్న ఆడది పెళ్ళాంగా పనికిరాదు. పెళ్ళానికి ఏ కళలో ప్రవేశం ఉన్నా మొగుడు దాన్ని కట్టి పెట్టిస్తాడు. కట్టి పెట్టేదాకా కురుపు సలిపినట్టుగా సలుపుతాడు. సంస్కారం గల మొగుళ్లే అలా చేశారు. ప్రకాశం ఆలోచించడానికి ఒక్క క్షణం ప్రయత్నించి అందుకని చిచి అని తేల్చేశాడు. మన పిల్లలు న్యూయార్క్కి మాస్కోకి కాపురం వెళ్ళరు. వాళ్ళు తెల్లవాళ్లను పెళ్ళాడరు. వాళ్ళకి అత్తగారులు, ఆడపడుచులు, బావగారులు, అడుగడుగున అనుమానించే మొగుళ్ళు, ఇరుగు పొరుగు అమ్మలక్కలు ఉంటారు. పాత ఆచారాలేమీ మారలేదు. అందరి ఇళ్లలోనూ మీ ఇంటి పద్ధతులు ఉన్నాయనుకుంటున్నావా ఏమిటి? నీ ధోరణి నాకు అర్థం కావట్లేదు. అందుచేత ఆడవాళ్ల జీవితం మారకూడదంటావా? ఆ మాట నేనెందుకంటాను, ఉన్న సంగతి చెప్పాను. ఉండవలసింది కాదు, మంత్రాలకు చింతకాయలు రాలితే ఇంకా లేందే అన్నాను. బోలెడంతమంది ఆడపిల్లలు పెళ్ళై కొత్త పద్ధతిలో జీవిస్తున్నారు అన్నాడు. ఇది అచ్చంగా ఆడపిల్లలకు మాత్రమే సంబంధించిన సమస్య కాదు, నీ విషయమే తెలుసుకో తీసుకో. నువ్వు చదివిన చదువుకి మీ మస్తాను పాలెంలో ఉద్యోగం దొరకదు, కనుకనే కదా ఈ పట్టణంలోకి వచ్చి పడ్డావు. ఆడపిల్లకైనా అంతేగా, వాళ్ళు ఏ రకంగా పెరుగుతారో దానికి తగ్గట్టుగా పెళ్ళాడాలి, కాపురం చేయాలి. ఉద్యోగాల కన్నా పెళ్ళిళ్ళు చాలా కష్టం. ప్రకాశం పెద్ద పెట్టు నవ్వి, ప్రపంచం చాలా విశాలమైందిరా అన్నాడు. ఏ సంస్కారి కూడా తాను ఒంటరిగా ఉన్నాను అనుకోలేడు. తనలాంటి వాళ్ళు వేల సంఖ్యలోనూ లక్షల సంఖ్యలోనూ ఉన్నారని ఊహించుకుంటాడు.
అందరి కూతుళ్ళకే జరిగినట్టుగా తన కూతురికి జరగదని ప్రకాశం రూఢిగా నమ్మాడు. ఇక లీల బీఏ ఫైనల్ ఇయర్ పరీక్ష తన్నేసింది. కారణం ఇది అని స్పష్టంగా తెలియలేదు. ఊహించాలంటే చాలా కారణాలు కనపడ్డాయి. అప్పటికీ రెండేళ్లుగా అడ్డమైన వాళ్ళు అమ్మాయికి సంబంధాలు చూస్తున్నారా, పెళ్ళెప్పుడు, ఇంకా ఎన్నాళ్ళు ఉంచుతారు, ఇటువంటి ప్రశ్నలు శరపరంపరంగా అడగసాగారు. అప్పుడే ఏం తొందరలేమ్మంటే వాళ్ళు అవుననకపోగా అంతులేని ఆశ్చర్యం ప్రకటించి ఇలాగే తాత్సారం చేసి అసలు పెళ్ళే కాకుండా పోయిన నిదర్శనాలు చూపించారు. పైకి ఎంత గంభీర మొహం పెట్టినా లీలకు లోపల కొంత బితుకు ఏర్పడి ఉండాలి. అది అంతకు మునుపు ఉంటున్న స్వాప్నిక జగత్తు నుంచి బయటకు వచ్చి వాస్తవ జగత్తు యొక్క స్వరూపం గమనించనారంభించి ఉండవచ్చు. దాని ఈడు వాళ్ళు సహాధ్యాయునులు ముగ్గురుకి ఇప్పుడే పెళ్ళిళ్ళైపోయాయి. వాళ్ళు పెళ్లి చేసుకుని సుఖపడుతున్నట్టే కనపడ్డారు. ప్రకాశం 10 మందిని ఎరిగినవాడు, పలుకుబడికలవాడు. కానీ అతని పరిచయస్తుల్లో ఒక్కరైనా నా కొడుక్కి నీ కూతుర్ని చేసుకోవాలనుంది అన్న పాపాన పోలేదు. లీల అనాకార్యం కాదు, రంభ కూడా కాదు, దానిలాంటి పిల్లనే. దాని స్నేహితురాలని ఎవరో కోరి చేసుకున్నారు. కూతురు పెళ్లి విషయం ఎవరు మాట్లాడినా ప్రకాశం మాట్లాడే మాటలు ప్రగల్భాల్లాగా వినిపించేవి. వాడు పాపం ఉన్నమాట చెప్తున్నాననే అనుకునేవాడు. కానీ 10 మంది ఆమోదించినటువంటి సత్యాలు చెప్పేవాడిని చూస్తే లోకానికి కొంచెం కసిగా ఉండే మాట నిజం. హరిశ్చంద్రుడు నేను అబద్ధాలు కూడా ఆడతాను ముర్రో అన్నట్టుంటే ఆ కష్టాలేవి వచ్చుండకపోవును. నిజం చెప్పటంలో కూడా ప్రగల్భం ఉంటుంది. నిభాయింపు లేనివాడు నిజం చెప్పరాదు, చెబితే అగ్ని పరీక్ష తప్పదు. పెళ్లి సందర్భంలో కట్నాల ప్రసక్తి వస్తే ప్రకాశం తాను కట్నాలు ఇవ్వలేనని ఏనాడూ అనలేదు. కట్నాల ఆచారాన్ని దుమ్మెత్తిపోశాడు. అందుకు కూడా నేను తప్పు పట్టను. కట్నం ఇవ్వనని శపథం పట్టినవాడు కట్నం తీసుకోకుండా వచ్చి అల్లుణ్ణి చేసుకోవటానికి సిద్ధంగా ఉండాలి. అంతకన్నా ముఖ్యం తన కూతుర్ని సిద్ధపరచాలి. ప్రకాశం ఈ రెడ్డిట్లో ఏదీ చేయలేదు. తన తండ్రి వైఖరి తన పెళ్లికి సైంధవుడల్లే అడ్డుపడిందని లీలకు తోచి ఉండొచ్చు. దానికి చదువు మీద విరక్తి పుట్టి జీవితం పైన ఆశ పుట్టి ఉండొచ్చు. ఏమైనా లీల పరీక్ష తప్పటానికి దాని పెళ్లి కనుచూపు మేరలో లేకపోవటానికి సంబంధం ఉంది. ఏమే కోడలా, నీకు పెళ్లి చేసుకోవాలనుంటే నాతో చెప్పు, మీ నాన్నని ఎగదోస్తాను, చేతులు కట్టు కూర్చుంటే అయ్యే గావు పెళ్ళిళ్ళు అని లీలను కదిపి చూశాను. ఎప్పటికైనా పెళ్లి జరగాల్సిందేగా, ముందు పరీక్ష పాస్ కానీ అన్నది లీల. ఒరే, నీ కూతురికి సంబంధాలు చూడటం మొదలెట్టచ్చు అని ప్రకాశంతో అన్నాను. ఎక్కడని చూడటం, ఎక్కడన్నా పలానా సంబంధం ఉందని నీ బోటివాడు ఎవడన్నా అంటే అలాగే చూడొచ్చు. ఏవో సంబంధాలు ఉండకపోతాయా, పెళ్లి కావలసిన ఆడపిల్లల్లాగే పెళ్లి కావలసిన మగపిల్లలు ఉంటారుగా. ముందు తేల్చవలసింది నీ ఉద్దేశం, మీ ఆవిడ ఉద్దేశం, లీల ఉద్దేశం. వీటిని బట్టి సంబంధాలు వెతకాలి. అందులోనూ నువ్వు 100,000 నియమాలు గలవాడవైతివి అన్నాను. చిన్న షూటింగ్ జరిపాం, నేను, ప్రకాశం, వాడి భార్య, వాళ్ళ పెద్దవాడు, కొంచెం దూరంగా లీల. నియమాలదేముంది, పిల్లని తీసుకుపోయి చూస్తూ పశువుల మధ్య పడేయలేం కదా. కాస్త సంస్కారం ఉండి మన భాష వాళ్ళకి, వాళ్ళ భాష మనకి అర్థం కావటం ప్రధానం. మిగిలిన విషయాలు మామూలే అన్నాడు ప్రకాశం. పిల్లవాడి రూపురేఖలతో పనిలేదా? అదేమిటన్నయ్య, పిల్లవాడు కాస్త బాగుండద్దు, లేకపోతే నలుగురు నవ్వరో అన్నది ప్రకాశం భార్య. చదువు కన్నా సంస్కారం ముఖ్యమనుకో, అయినా అది బీఏ చదివినప్పుడు కనీసం బీఏ ఎవరికైనా చదవని వాడు దాన్ని ఎలాగూ పెళ్లి చేసుకోడు అన్నాడు ప్రకాశం. ఆస్తి ఉంటే మంచిది, లేకపోయినా పెళ్ళాన్ని పోషించే పాటి సంపాదనున్నా చాలు అన్నాడు ప్రకాశం. కట్నం మాట రామాయణం అంతా విని ఇది మరీ బాగుంది, కట్నం అడిగేవాడిని నువ్వు మనిషి కింద చూడగలవురా అన్నాడు ప్రకాశం. అప్పుడే ఆవేశం వచ్చింది. తొందరపడకు, ఇప్పుడు కొందరు ఏం చేస్తున్నారో తెలుసా, మీరేమిస్తారో చెప్పండి అంటారు. ఏమీ ఇవ్వము అంటే మా వాడు ఇప్పుడు అప్పుడే పెళ్ళొద్దు అంటున్నాడని ఉత్తరం ముక్క రాస్తారు. ఏవో లాంఛనాలు ఇస్తామంటారు, అంటామనుకో, ఆ తర్వాత నువ్వు ఇవ్వనివన్నీ గోరి లాంఛనాల కింద ఇవన్నీ వస్తాయని మీకు తెలియదా, అడిగించుకోవాలా, కొత్తగా సీమ నుంచి దిగొచ్చారా ఏమిటి అని నిష్ఠూరాలు ఆడతారు. అంచేత మనం అన్ని రకాల వాళ్లను ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉండాలి. అటువంటి వాళ్లతో అంతసేపు మనం మాట్లాడనే రాదు, వ్యవహారం సూటిగాను సాఫీగాను నడవాలి. అంతేగాని డొంక తిరుగుళ్ళలో పట్టడం నాకు పరమ అసహ్యం అన్నాడు ప్రకాశం. పరిస్థితులు బలవంతపెడుతుంటే మనకిష్టం లేని పనులు ఎన్నో చేయాలి, చేయాల్సి వస్తుంది కూడా. నీకు మాత్రం ఆ సంగతి తెలియదా అన్నాను. ప్రకాశం భార్య చాలాసేపు విని
అన్నయ్య, మీరు ఆయన మాటలు లక్ష్య పెట్టకండి. ఆయన ఈ లోకం గురించి మాట్లాడటం లేదు. కట్నం ఇచ్చుకోకుండా సంబంధాలు దొరకటం వల్ల అత్తగారికి ఆడబిడ్డలకి లాంఛనాలు జరపాల్సిందే. అల్లుడు రిస్ట్ వాచి తెమ్మన్నా, స్కూటర్ తెమ్మన్నా, సూట్లు కుట్టించమన్నా సరే అనాల్సిందే అని ప్రారంభించింది. ప్రకాశం ఆముదం తాగిన వాడు మొహం పెట్టించి, వీడి దొంపదేగ అన్నాడు. స్కూటర్లు సూట్లు అడిగి అల్లుడిని అయి ఉంటుంది. ఇకనైనా ఈ చర్చ ముగిస్తారా అన్నది లీల చూసి చూసి. కానీ చర్చలకు ఎమర్జెన్సీ బ్రేకులు ఉండవు. భరించలేక నేల లేచిపోయింది. దాని అన్న గడియారం కేసు చూసి తను వెళ్ళిపోయాడు. ప్రకాశానికి కూడా ఎక్కడికైనా పారిపోదామని ఉన్నట్టే కనిపించాడు. వాడు చిట్ట చివరికి సారాంశం చెప్పేశాడు. నాకు ప్రపంచ జ్ఞానం లేదని ఒప్పుకుంటాను, కానీ మీరందరూ ఇన్నాళ్ళుగా నాకు జ్ఞానోదయం కలిగించినా మీరు చెప్పే ప్రపంచం అంటే నాకు రోత ఎక్కువ అవుతుంది, కానీ తగ్గటం లేదు. ఈ కోల్డ్ వార్ పెళ్ళిళ్ళు నేను మీద వేసుకోలేను. అటువంటి పెళ్ళే లీలకు చేయాలనుకుంటే మీరెవరైనా సారథ్యం చేయండి, అంతేగాని నా చేతగానే పని చేయించద్దు. ఈ కట్నాలు ఏమిటి, ఈ బేరాలు ఏమిటి, ఈ అలకలు ఏమిటి, నిష్ఠూరాలు పట్టం ఏంటి, ఏమిటి ఇదంతా? నా కర్మ ఏంగాలిందని నేను వీటన్నిటికీ ఒడిగట్టాలి? ఆడపిల్లను కన్నాక తప్పుతుందా అంటుంది మట్టి బుర్ర. ఆడపిల్లను కనటం ఒక మహాపరాధం అని, ఆ పని చేసిన వాడికి శిక్ష పడాలని అనే వాళ్లను జైల్లో పెట్టడానికి ఒక లా ఉండాలి అంటాను. ఎవరూ ఆడపిల్లలు కనకపోతే మగవాళ్ళంతా ఏ గంగలో దూకుతారు? ఆడదక్కర్లేని మగపెదవి ఎవడో? అన్నం తినటం రైటు, వండటం తప్పునా? తలకమాసిన పెదవులు తలకమాసిన జాతి. జాతి అంత పుచ్చి పురుగులు పడిపోతున్నా కళ్ళు తెరవరు. నేను ఏనాడో లీల జీవితానికి రాజబాట నిర్మించాను. అలాగే జరుగుతుంది. అది ముందు ఉద్యోగం, ఏదో ఒక చిన్న ఉద్యోగం సంపాదించుకుంటుంది. అది సంపాదించే జీతం రాళ్లకు ఆశించేనా ఎవరో ఒకరు పెళ్లాడతామని రాకపోరు. ఇద్దరే వచ్చినా అందులో కాస్త మెరుగైన వాడిని చేసుకుంటుంది. ప్రకాశం అందరి నోళ్ళు టక్కున మూసేశాడు అనుకుని ఉంటాడు, కానీ అదేమి జరగలేదు. దాని జీవితం రాళ్లకు ఆశపడి వచ్చేవాడు మంచివాడు, కట్నానికి ఆశపడేవాడు చెడ్డవాడునా? ఇద్దరిలో మెరుగైన వాడిని అది ఏరుకోవటం మంచి, 10 మందిలో మంచివాడిగా చూసి మనం ఏరి చేయటం చెడునా? ఏం చెప్తారండి అన్నది వాడి భార్య. తన వంటి మేధావిని తన భార్య వంటి వంటింట బానిస అంత సులువుగా ఓడిస్తుందని ప్రకాశం అనుకుని ఉండడు. నేనే వాణ్ణి సమర్థించాను. అవునమ్మా, అదే మంచిది. నువ్వు గ్రహించలేవు. కట్నం కోసం ఆశపడ్డవాడు మనిషికి విలువేపడు. లీల సంపాదనను గౌరవించేవాడు లీలను గౌరవిస్తాడు అంతేగాని, ఇంకొకరు కుదిర్చిన సంబంధం కన్నా తాను నిర్ణయించుకున్న సంబంధం మగవాడికి ఎప్పుడైనా ఎక్కువే. అసలు చిక్కు అది కాదు. ప్రకాశం చెప్పినట్టుగా పెళ్లి జరగడానికి కూడా సవాలక్ష ప్రతిబంధకాలుంటాయి. అంతా దైవాధీనం. లీల ఉద్యోగంలో చేరిన రోజే దానికి కాబోయేవాడు నిర్ణయం కావచ్చు, లేదా ఏళ్ల తరబడి వాడి జాడే లేకపోవచ్చు అన్నాను. ఆ తర్వాత మేము అంత దీర్ఘంగా లీల పెళ్లి గురించి చర్చించలేదు. లీల మళ్ళీ పరీక్ష కూర్చుంది, మళ్ళీ తప్పింది. ఇక ప్రకాశం చేతులు కట్టు కూర్చున్నా వాడి వైపు వాళ్ళు ఊరుకోలేదు. వాడి చిన్న అన్న ఒక సంబంధం ఉందని రాశాడు. అలాగే వాడి పెదనాన్న కూతురు, మేనమావ కొడుకు, హైదరాబాద్లో ఉన్న వాడి తమ్ముడు, ఇద్దరు బామరుతులు ఏవేవో సంబంధాలు సూచిస్తూ రాశారు. ఇక వరులు రకరకాలుగా ఉన్నారు. చదువు ఉండి డబ్బు లేని వాళ్ళు, డబ్బు ఉండి చదువు లేని వాళ్ళు, హోదాలున్నవాళ్ళు, లేనివాళ్ళు, డబ్బు హోదా కూడా ఉన్న ఒక రెండో పెళ్లివాడు, 3 కుమార్తెల తండ్రి, పెద్ద చదువులకు 5 దేశాలకు పోదామనుకుంటున్న వాళ్ళు, కట్నాలు, అందరూ అడిగారు. ఎవరి తాహతను బట్టి వారు అడిగారు. ఒక రెండో పెళ్ళి అయినా పెళ్ళి గుట్టుచప్పుడు కాకుండా జరగాలి అన్నాడు. కొందరు పిల్లని చుట్టానికి వచ్చారు, కొందరు వస్తామని రాలేదు. ఒక సంబంధం వాళ్ళు మటుకు పిల్లని తెచ్చి తమకు చూపించమన్నారు. చూడవలసిన బలగం చాలా ఉందట. వాళ్ళ ఉత్తరం చూస్తూనే ప్రకాశం ఇటువంటి దగుల్బాజీ సంబంధాలకు చచ్చినా చేయకూడదన్నాడు. ఆ రాత్రి బండికే పిల్లను వెంటబెట్టుకుని పోయి చూపించి వరుణ్ణి తాను చూసి తిరిగి వచ్చేశాడు. ఆ వరుడు కన్నా కోతి నయమట. అందుకే వాళ్ళు వాణ్ణి పెళ్లి చూపులకు పంపుండరు. మొత్తం మీద లీలను చూడవచ్చిన వాళ్ళు 5-6 ఉంటారనుకుంటాను. వాళ్లలో 2 ప్రకాశం భార్యకు నచ్చారు, మరొకడు ఆస్తి నచ్చింది. లీలను అభిప్రాయం అడిగితే ఎవరికి నచ్చని వాడిని పర్వాలేదని పాస్ చేసి మిగతా వాళ్ళని గురించి నాకు తెలియదనేసింది. బొత్తిగా మతిపోయి ఉంటుంది. ప్రకాశం సంగతికి వేరే చెప్పనక్కర్లా, ఒక్కరూ నచ్చలేదు. ఎందుకంటే అందరూ కట్నాలు బేరం పెట్టిన వాళ్లే. రెండో పెళ్ళి ఆయన కట్నం అడగలేదు, పిల్లని చూడక్కర్లేదని రాశాడు. అందుచేత ఆయన్ని చూసే అదృష్టం మాకెవరికీ పట్టలేదు. పెళ్లి చూపులకు వచ్చిన వారిలో ఒక్కడికి తప్ప లీల అందరికీ నచ్చింది. దురదృష్టవశాత్తు పిల్ల నచ్చినవాడు ప్రకాశం భార్యకు అందరికన్నా బాగా నచ్చినవాడు. అలాంటి ఆశాభంగాలు జీవితంలో సాధారణంగా జరిగేవే.
ఇంత హడావిడి జరిగాక లీల పెళ్లి సమస్య సామెతలో గొంగళిలాగా వేసిన చోటే ఉండిపోయింది. దానికి ఇంకా పెళ్లి గడి రాలేదులా ఉంది అన్నది ప్రకాశం భార్య. అసలు ఆడపిల్లల పెళ్లి ప్రయత్నం జరగవలసింది ఇలా కాదు అన్నాడు ప్రకాశం. మరి ఎలా జరగాలి అన్నాను తెలుసుకుందామని. అది ప్రకాశానికి కూడా తెలిసినట్టు కనపడలేదు. ఎవడైనా సర్వలక్షణ సమన్వితుడు ఎక్కడి నుంచో ఊడిపడి, అయ్యా నేను మీ లీలను తప్ప చేసుకోదలచలేదు, నాకు కట్నం వద్దు, సాధ్యమైనంత తక్కువ ఖర్చులో పెట్టి చేసేయండి అన్నట్టయితే అది సరైన పద్ధతి అని ప్రకాశం ఉద్దేశంలా ఉంది. నేను తన పట్ల సానుభూతిగా లేనని తెలిసి ప్రకాశం, నీ సలహా ఏమిటి అన్నాడు. దాని పెళ్లి దానికే వదిలే, నువ్వు అసలు చిన్నతనం నుంచి లీలకు నీ పెళ్లి నువ్వే చేసుకోవాలని నూరిపోయవలసింది. నీ ఇంటి వాతావరణం, నీ అభిప్రాయాలు దానికి గోడలాగా కట్టేశావు అన్నాను. చాలే ఊరుకోండి, ఎవరన్నా వింటే నవ్విపోతారు. దాని పెళ్ళి అది చేసుకోవటం ఏమిటి, దానికి ఏం తెలుసు, దాని మొహం కొండ పెంకు మొహం, వాణ్ణి చూసి వాణ్ణి పెళ్ళట్టడానికి తనకు అభ్యంతరం లేదనేసిందిగా అన్నది ప్రకాశం భార్య. 20 ఏళ్ళు వచ్చి బీఏ చదివే పిల్లకి ఏవీ తెలియదంటే తప్ప ఎవరిదై ఉంటుంది అన్నాను. ఒకవేళ దానికి తెలిస్తే మాత్రం ఆడపిల్ల తన పెళ్ళి తానెట్టా చేసుకుంటుంది అన్నయ్య గారు, ఎక్కడా ఉందా ఈ మాట. మీ మగపిల్లలు రేపు వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళు చూసుకోరటమ్మా పిచ్చిదానా, ఉద్యోగం చూసి పెట్టమని అమ్మ నేను అన్న అడుగుతారా. దాని పెళ్ళి చేసుకోవటం అంటే దాని మొగుండ చూసుకోవటం అన్నమాట. పెళ్లి తంతు మనం జరిపిస్తాం అన్నాను. అది అజ్ఞానం చేత తప్పటడుగు వేసి గోతిలో పడితే, పోనీ మనమే తెలియక దాన్ని గోతిలోకి దోస్తే, ఇంకొకరి పొరపాటు చేత గోతిలో పట్టడం కన్నా ఎవరి పొరపాటు చేత వాళ్ళు గోతిలో పట్టడం మెరుగ్గదా. అయినా లీలను రహస్యంగా పెళ్ళాడమంటున్నానా, సలహా ఇవ్వటానికి మరీ పెడదోవిన పడితే యువతలకు లాగటానికి మనం లేము. ప్రకాశం భార్యకి నా సలహా ఏమాత్రం నచ్చలేదు. ఆవిడ నా మాటలన్నిటికీ తల అడ్డంగా తిప్పి, అది జరిగేది కాదులేండి అంది. జరగదని నాకు మాత్రం తెలియదా, ప్రకాశం అడిగిన దానికి నాకు తోచిన సమాధానం చెప్పాను. అసలు వాడు నా చేత ఈ మాటలు చెప్పించి ఉండనవసరం లేదు, వాడి విశ్వాసాలను సాగదీస్తే నేను చెప్పినట్టే చేస్తేరాలి. తన విశ్వాసాలకు పర్యవసానం ఏమిటో వాడు ఏనాడు స్పష్టంగా ఆలోచించలేదు. చివరకు ప్రకాశం భార్య అన్నట్టుగా లీలను దానికి కాబోయేవాడు వెతుక్కుంటూ రానే వచ్చాడు. అలా అనటంలో అతిశయోక్తి ఏం లేదు, అటువంటి మనిషి ఒకడు ఉన్నాడని కూడా మాకెవరికి తెలియదు. లీలను పెళ్లి చూపులు చూసి వెళ్ళిపోయిన కుర్రాళ్లలో ఒకడికి అతను స్నేహితుడు దూరపు బంధువు అని విన్నాను. అతను గేటు దగ్గరికి వచ్చి, ప్రకాశం గారి లీదేనా అండి అని అడిగితే, వరండాలో కూర్చుని ఏదో వారపత్రిక చదువుకుంటున్న లీల సరిగ్గా తలెత్తి ఎత్తైనా చూడకుండానే, ఇంట్లో లేరండి అంది. ఆ సంగతి తెలుసుకున్నవాడు వెళ్ళిపోక గేటు తెరుచుకుని లోపలికి రావటం గమనించిన మీదట లీల తన్నే పరీక్షగా చూసింది. ఈ ఎరిగినవాడు కాదు, చూసిన మొహమైనా కాదు, అతను వరండా మెట్ల మీద దాకా వచ్చి ఊళ్ళో ఉన్నారు కదా అన్నాడు. ఏదో పని మీద బయటికి వెళ్ళారు, త్వరలోనే రావచ్చు అంది లీల. అతను తనకేసి తెగ చూడటం అది గమనించిందట. అతను వరండాలోకి అడుగు పెడుతూ, అయితే వారి కోసం వెయిట్ చేస్తాను అన్నాడు. లీల తను కూర్చున్న కుర్చీ ఖాళీ చేసి లోపలికి పోబోతూ అతని పేరు అడిగింది. అతని పేరు కోటేశ్వరరావు. కూతురు వరండాలో ఎవరితోనో మాట్లాడుతూ ఉండటం ఆలకించి ప్రకాశం భార్య కిటికీ గుండా కోటేశ్వరరావును చూసి అతను లీలను చూడటానికి వచ్చాడని అప్పుడే అనుకుందట. ఒకవేళ అనుకుందేమో, మనం ఎందుకు కాదనాలి. ప్రకాశం ఇంటికి తిరిగి వచ్చి కోటేశ్వరరావు పెళ్లి చూపులకు వచ్చాడని తెలుసుకున్నాడు. ఆ ముక్క చెవిన పడగానే ప్రకాశం భార్య చప్పున రంగంలోకి వచ్చేసిందట, తన మొగుడు ఎక్కడ రసాబసా చేసిపోతాడోనని. జరగవలసిన మాటలన్నీ జరిగాయి. పై చూపులకు కోటేశ్వరరావు అందరికీ తృప్తికరంగా కనబడ్డాడు. అతనికి బాతికేళ్లు మించవు, చూడటానికి బాగానే ఉన్నాడు. చాలా సాత్విక స్వభావుడు, మానమర్యాదలు తెలిసినవాడులా కనబడ్డాడు. బాగా ఆస్తి ఉందట, బీఎస్సీ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు. తండ్రి పోయాక చదువుకు స్వస్తి చెప్పి ఆస్తి చూసుకుంటున్నాడు. కట్నం అడగలేదు, లీల తనకు నచ్చిందని చెప్పేశాడు. ప్రకాశం వాళ్ళ అభిప్రాయాన్ని తనకు ఉత్తరం ద్వారా తెలియజేయమన్నాడు. ఈ సంగతులు మాత్రమే చెప్పి కోటేశ్వరరావు తన అడ్రస్ ఇచ్చి సెలవు పుచ్చుకున్నాడు. ఈ సంబంధం రావటం చూసి అందరికన్నా సంతోషించింది ప్రకాశం భార్య. ఆవిడ అంతరిక్షయానం ఎక్కిన దానిలాగా పూర్తిగా భారరహితమైపోయి, ఇంతకన్నా మంచి సంబంధం 1000 ఏళ్ళు తలకిందుగా తపస్సు చేసినా రాదు, మన చేతుల్లో ఏమీ లేదర్రా, గడియ వస్తే అంటూ ఏమేవో అనేసింది. ప్రకాశం భారరహిత స్థితిని అందుకోలేదు. అంతో ఎంతో తన బరువు పెంచుకుని వంకలించడానికే ప్రయత్నించి ఉంటాడని తోస్తోంది. ఎవరో పెళ్లి చూపులకు వచ్చారట, ఎట్లా ఉన్నాడా కుర్రాడు అని నేను అడిగితే, ఏది ఇంకా పూర్తి వివరాలు తెలియాలి అన్నాడు ప్రకాశం నిబ్బరంగా.
లీలని అడిగితే తనకేమీ తెలియదు అంది. కుర్రాడు చూపులకి ఎట్లా ఉన్నాడు, అదేనా తెలియదా అన్నాను. మనిషిలా ఉన్నాడు అంది లీల. అది మెరిగేలే, కోతిలాగా లేడన్నమాట అన్నాను. దానికేం తెలుస్తుందన్నయ్యా, కుర్రాడు నిక్షేపంలా ఉన్నాడు, వంక పెట్టడానికి వీల్లేని సంబంధం. ఆ అబ్బాయిని చూస్తూనే పెళ్లి చూపులకు వచ్చాడని అప్పుడే అనుకున్నాను అన్నది ప్రకాశం భార్య. సంబంధం నచ్చిందని రేపే ఒక ఉత్తరముక్క రాసి పడేయండి అని ఆవిడ ప్రకాశాన్ని హెచ్చరించింది. అన్నట్టు అతను రాసిచ్చిన అడ్రస్ ఏది అన్నాడు ప్రకాశం. ఆ కాగితం ఎప్పుడు చేరిందో ఎలా చేరిందో లీల దగ్గరికి చేరింది. దాన్ని అది అక్కడెక్కడో భద్రంగా దాచింది. తండ్రి అడిగిన మీదట దాన్ని తెచ్చిచ్చింది. ప్రకాశం దాన్ని యగాదిగా చూసి, కానూరు అగ్రహారమా, అది ఏ దండకారణ్యంలో ఉన్నట్టు అన్నాడు. జిల్లాకి ఒకటి రెండు కానూరులు ఉండొచ్చు అన్నాను. జిల్లా, తాలూకా, వయా, మరి వేరే పోస్టు ఇన్ని ఉన్నాయి ఈ మహానగరానికి. ఏదో దిక్కుమాలిన పల్లెటూరై ఉంటుంది. లీల అక్కడ కాపురం ఎలా చేస్తుంది అన్నాడు ప్రకాశం. వాడి బరువు చూస్తుండగానే రెట్టింపైంది. అంతదాకా భారరహిత స్థితిలో ఉన్న వాడి భార్యకు కూడా కొంత బరువు ఏర్పడసాగింది. అంతరిక్ష యానం ఎత్తు నుంచి దిగొచ్చేస్తున్నట్టయింది. మీరు లేనిపోని వంకలన్నీ పెట్టడం మొదలెట్టకండి, నిక్షేపం లాంటి సంబంధం అన్నది ఆవిడ. కాస్త గుర్రం గట్టే, తెలుసుకోవలసిన విషయాలు చాలా ఉన్నాయి అన్నాడు ప్రకాశం. ఏ క్షణంలో ప్రకాశం ఆ మాట అన్నాడో కానీ వాడన్నంతా అయింది. చాలా విషయాలు క్రమంగా తెలియవచ్చాయి. కోటేశ్వరరావుకు ఒక పెళ్ళయింది, నెల రోజులు కాపురం చేసి అతని భార్య పోయింది, అతను ఇప్పుడు చేసుకోవాలనుకుంటున్నది రెండో పెళ్ళి. ఈ విషయం హెచ్చుగా ఆందోళన పరిచింది ప్రకాశం భార్యని. లీల ఆశ అంటూ పెట్టుకుని ఉంటే దానికి కూడా ఆశాభంగం కలిగి ఉండొచ్చు. రెండో పెళ్లివాడనే పాయింట్ మీద ఆవిడ కోటేశ్వరరావును వదులుకునే టందుకు కూడా సిద్ధపడింది. ఒక నెల రోజులు కాపురం ఒక లెక్కలోంది కాదని, దాని గురించి అంతగా ఆందోళన పడాల్సిన అవసరం లేదని నేను ఆవిడకి నచ్చ చెప్పడానికి ప్రయత్నించాను. రెండో పెళ్లివాడన్న మాట ఆవిడని మహాబాధించినట్టు కనపడ్డది. లీల మనసును కిలికింది. ఆ మాట కాదు, సెకండ్ హ్యాండ్ మొగుడన్న మాట. ఎవడి వ్యర్థ పదాలు వాళ్లకుండటం సహజమే కదా. ఇక నన్ను కిలికే మాట దత్తపుత్రుడు. కోటేశ్వరరావు దత్తు తీసుకున్నవాడే. ఈ సంగతి మొదటే తెలిస్తే నేను అతను రెండో పెళ్లివాడని వెంటనే ఊహించి ఉందను. కుర్రవాడిని దత్తు తెచ్చుకునేవాళ్ళు వాడి చేత బంధువర్గంలో ఎవరినో చూసి దాని మెళ్ళ మూడు మిళ్ళు వేయించకుండా వదిలిపెట్టరు. వాడికి పిల్ల నచ్చక్కర్లా, తనకు కాబోయే పిల్లను చూసినప్పుడల్లా వాంతులైనా సరే వాడు దాన్ని చేసుకుని తీరాలి, చచ్చి తీరాలి. ఇంపీరియలిస్ట్ దేశాల ఆర్థిక సహాయానికి ఉన్నట్టే దత్తకు కూడా తోకలుంటాయి. ప్రకాశం వాళ్ళు నా సలహా అడిగి ఉంటే దత్తుడైనందుకు ఈ సంబంధం వదులుకోమని సలహా ఇచ్చిందును. వాళ్ళు నన్ను అడగలేదు, నేను ఇవ్వాలేదు. రెండో పెళ్లివాడైనా రానందుకు పరిమితంగా దిగులు పడి సంబంధానికి మనసును సమాధానపరుచుకుందామని అనుకుంటూ ఉండగా ప్రకాశం భార్య మెదడులో ఇంకొక వికారమైన మెరుపు మెరిసింది. కుర్రాడి జాతకంలో కుజదోషం ఉందేమోనండి, మా పెద్ద మేనమావకి ఇలాగే కుజదోషం ఉండి ఇద్దరు భార్యలు పోయాక కుజదోషం ఉన్నదాన్నే చూసి చేశారు. ఎందుకన్నా మంచిదని మూడో పెళ్లికి ముందు ఆయన చేత అరటి చెట్టుకు తాళి కట్టించారు అన్నది ఆవిడ. అఘోరించలేకపోయారు, కుజదోషం అని ప్రకాశం చిందులు తొక్కాడు. దీన్ని నమ్మకపోతే ఎలాగండి, కాస్త ఆ అబ్బాయి జాతకం తెప్పించి ఎవరికైనా చూపిస్తే కానీ నా మనసు కుదుట పడదు అన్నది ఆవిడ. వాళ్ళు తప్పుడు జాతకం పంపిస్తే ఏం చేస్తావు, నీ కూతురి జాతకం చూపించుకుని దాని ఆయుర్దాయం గట్టిగుందో లేదో చూసుకోవటం తేలిక కదూ అన్నాడు ప్రకాశం. ప్రకాశం భార్య చివరికి ఆ పని చేసింది. ఆవిడకు కుజదోషం భయం బాగా పట్టుకుంది. అందుచేత లీల జాతకాన్ని ఒకరిద్దరు జ్యోతిష్యులకు చూపించింది. ఇద్దరూ లీలది దీర్ఘాయు అని చెప్పారు. ఒకడు సంపన్నుల ఇంటి కోడలవుతుందని కూడా చెప్పాడు. ఆవిడ ఈ సంబంధానికి లైన్ క్లియర్ ఇచ్చేసింది. ప్రకాశమే ఇంకా ఎటూ తేల్చుకోలేదు. ఈ సంబంధానికి గట్టి అభ్యంతరం ఏం చెప్పాలా, వాడికి ఇంకా తట్టనట్టు కనపడ్డాడు. శాస్త్రోక్తమైన పెళ్లికి అభ్యంతరం చెప్పి చూద్దామని, తనకు మంత్రాల పెళ్లి ఇష్టం లేదని, అందులో తనకేమీ నమ్మకం లేదని, కోటేశ్వరరావు వచ్చి ఒక 15 రోజులు పట్టణంలో కూర్చుంటే రిజిస్ట్రార్ దగ్గర పెళ్లి చేద్దామనుకుంటున్నానని ఉత్తరం రాశాడు. తనకు రిజిస్టర్ పెళ్లి అభ్యంతరం లేదని, ఆ మాట అందామని తన నోటి దాకా వచ్చి కూడా ఏమనుకుంటాడో అని అనలేదని కోటేశ్వరరావు ఉత్తరం రాశాడు. ఉత్తరం వచ్చిన 3వ రోజుకి అతనే దిగాడు పెట్టే బేడతో సహా. అదే నేను అతన్ని మొదటిసారి చూడటం. మనిషిని చూసి వంక పెట్టడానికి లేదు. నా తల వెంట్రుకలు అంతమంది దంపతులను చూశాను. ఒకరినొకరు ఈడైనప్పుడు కూడా జోడుగా ఉండటం చాలా అరుదు. కోటేశ్వరరావు లీలకు ఈడుగాను జోడుగాను కూడా ఉన్నాడు.
అతను వచ్చిన రోజే రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి పెళ్లి దరఖాస్తు పడేస్తానని ప్రకాశాన్ని వెంటబెట్టుకుని బయలుదేరాడు. ప్రకాశం భార్య నాతో, "చూడండి అన్నయ్య, ఈ అబ్బాయి మీరు రాకముందు చాలా మాట్లాడాడులేండి. అతను ధోరణి చూస్తే అతను పెళ్లి రహస్యంగా చేసుకుంటున్నాడా అని నాకు అనుమానంగా ఉంది. తాను పెళ్లి ప్రయత్నాలు చేసుకోని అవసరం లేదట. తన వైపున పెళ్లికి ఎవరూ రారట. శుభలేఖలు కూడా అవసరం లేదంటాడేమిటండి" అని ఆందోళనతో అంది. "అతన్ని గురించి మనకు తెలిసింది అంతా అతను చెప్పిందేనా, లేక మూడో వాళ్ళ నుంచి తెలిసింది ఏమైనా ఉందా?" అని అడిగాను. "ఏది, మీ బావగారు మూడు ఉత్తరాలు రాశారు. మొత్తం మూడింటికి జవాబులు ఇచ్చాడు. ఉత్తరాలు ఇంగ్లీష్లోనే రాయమన్నాడు సుమండి." ఇంతలో అతను రానే వచ్చాడు. మూడో మనిషితో మాట్లాడేటందుకు, "ఏది, అతని వైపు మగవాళ్ళెవరూ లేరట. జాతకంలో కుజుదోషం ఉందా అంటే తనకసలు జాతకమే లేదన్నాడు. ఎంత ఇంగ్లీషు నాగరికత అయినా కాబోయే అల్లుడు తాలూకు బంధువులతో మాట్లాడకుండా చెందకుండా పిల్లని ఎట్లా ఇస్తామని చెప్పండి. పోని మన సరసనే కాపురం పెట్టే మాటుంటే అతని బంధువర్గంతో మనకేమిటనుకోవచ్చు. అలా కుదరతట, పట్నంలో కాపురం పెడతాట. అక్కడ భూములు పుట్రలు తనే స్వయంగా చూసుకోవాలట. లీలకి పల్లెటూరి కాపురం తప్పేటట్లేదు. అంటే ఈ సంబంధం అయ్యేటట్టు ఉంటే చెప్పుల్లో కాళ్ళు చెప్పుల్లో ఉండగానే పెళ్లి దరఖాస్తు వేస్తానని బయలుదేరాడు. నన్నెవరో తరుముతున్నట్టుంటుందంటే నమ్మండి, దరఖాస్తు వేస్తే పెళ్ళి మానటానికి ఉండదా?" అన్నది ప్రకాశం భార్య. చిన్న డిటెక్టివ్ నవల్లాగా తయారవుతోంది లీల పెళ్ళి. ఈ మిస్టరీలో లీల తల్లి ఊహాకల్పన ఎంతో నిర్ణయించడానికి నాకు ఒక ఆధారం లేదు. ఇంతకు మనకొచ్చిన భయమేమిటి? కీడించి మేలించడం తప్పులేదుగా. తనను ఇతను తన పెళ్ళి గోప్యంగా ఉంచుతున్నాడే అనుకుందాం. అందుకు తగిన కారణం ఉండనే ఉంది. అతను చేసుకుంటున్నది రెండో పెళ్ళి. మొదటి భార్య పోయింది, రెండో పెళ్ళి క్లుప్తంలో పోవాలనుకోవటంలో తప్పేమిటి? మొదటి పెళ్ళం ఒకవేళ బతికే ఉంటే అన్నది ఆవిడ. ఆ అనుమానం పూర్తిగా నిరాధారమేనని చెప్పగలను. అతను తనకు అది వరకు ఒక పెళ్ళయిందని చెప్పకపోతే మనం తెలుసుకోగలమా? అదొక పాయింటు. రెండో పాయింట్ ఏమిటంటే, పెళ్ళాం మీద పెళ్ళాన్ని చేసుకోబోతున్నవాడు రిజిస్టర్ పెళ్ళికి ఎంతమాత్రం ఒప్పడు. అందుచేత ఆ భయం మనకెంతమాత్రం అవసరం లేదు అన్నాను. రిజిస్టర్ పెళ్లి గురించి నేను మరికొంత వివరించిన మెదట నేను చెప్పింది నిజం కావచ్చునని ఒప్పుకుంది. కానీ శంక అన్నది ఒక అంతట తీరదు. ఒక దారి మూస్తే మరొక దారిని అది లోపలికి ప్రవేశిస్తుంది. ప్రకాశాన్ని చూడరాదా, వాడి మనస్సు ఇంకా పెళ్లి గురించి స్థిరం కానేలేదు. ప్రకాశం భార్య ఇంకొక అనుమానం లేవదీసింది. తాను పెంపుడు వచ్చానని తన కట్టుకుపోయినంత ఆస్తి అది ఉందంటున్నాడు కదా, అన్నీ అబద్ధాలేనేమో. మనకిష్టం లేకపోతే మనం ఆ మాట నమ్మని అవసరం లేదుగా. పెంపుడు వచ్చిన వాడికి కొంతైనా ఆస్తి ఉంటుంది కదా. ఏ ఆస్తి పాస్తి లేకుండా ఇంత చదువుకున్నవాడు ఆ దిక్కుమాలిన కుగ్రామంలో ఎందుకుంటాడు? అందులోనూ పట్నం సంబంధం చేసుకున్నాకైనా అత్తవారి అండన పట్నం చేరాలని కదా ఉంటుంది. అదంతా అలా ఉంచుదాం. అతను తనకు పెద్ద ఆస్తి ఉందని అబద్ధం చెప్పడంలో ఉద్దేశం ఏముంటుంది? కట్నం కోరేవాడైతే తన ఆస్తి పాస్తుల విషయమే అబద్ధమాడినా అర్థం ఉంటుంది. అతను కట్నాలు కానుకలు కూడా అడగలేదే అన్నాను. ప్రకాశం భార్య కొంచెం ఆలోచించి నేను అన్న మాటలో పాయింట్ ఉందని ఒప్పుకుంది. ఆవిడ మనసు పూర్తిగా కుదుట పడిందని చెప్పలేను, కానీ కొంత తేలికపడ్డ మాట మాత్రం నిజం. తర్వాత ప్రకాశాన్ని కదిలించి కోటేశ్వరరావు గురించి వాడి అభిప్రాయం అడిగాను. "హీఈజ్ ఎ నైస్ ఫెలో, బుద్ధిమంతుడు, సాధువు, ఒక్క దొరలవాటు లేదు. అతను క్రిస్టియన్ కాలేజీ స్టూడెంటే, పట్నం అంతా బాగా తెలుసు. కాకపోతే పట్నంలో కాపురం పెట్టడం అంటే ఎంతమాత్రం కుదరదంటున్నాడు. 100 ఎకరాల ఆస్తి, సుక్షేత్రమైనటువంటి మాగాణి 50 ఎకరాలు ఉంటుందట. డ్యామిట్, ఇవాళ లక్షలు చేస్తుంది" అన్నాడు ప్రకాశం. "పల్లెటూళ్ళలో ఉండటం పట్నవాసం మరిగిన వాళ్లకు కాస్త కష్టమేనే. లీల ఏమంటుంది?" అన్నాను. "అదేమంటుంది, నేను నీ విషయం అతనితో అంటే, కావాలిస్తే అక్కడ విసిగెత్తినప్పుడల్లా ఇలా పట్నం రావచ్చు అంటున్నాడు. 6 నెలలు అక్కడ, 6 నెలలు ఇక్కడ ఉంటే సరిపోదా అంటున్నాడు. పోతే నా అనుమానమే దిగబడింది. దత్తపుత్రుడికి రహస్యంగా పెళ్లి చేసుకునే దమ్మెలా వచ్చింది అని. ఇక కోటేశ్వరరావు పల్లెటూరు వాడైనా కూడా ఆధునిక వరుళ్ళలాగే ప్రవర్తించాడు. అతను లీల పరిచయం చేసుకున్నాడు. వెకిలి వేషాలు ఏమీ వేయకుండా దాన్ని ట్యాక్సీల్లో, షాపింగ్కి, సినిమాలకి తీసుకుపోయాడు. సినిమాల మీద, సంగీతం మీద, డ్యాన్స్ మీద లీల అభిప్రాయాలని ప్రమాణంగా తీసుకునేవాడు. బాగుంది. ఒకసారి మా అందరి ముందర లీల చాలా అకాంప్లిష్డ్ గర్ల్. సాధారణంగా అతని కళల్లో ప్రవేశం ఉన్న ఆడపిల్లలు ఉండరు" అన్నాడు.
మగవాడిలా ప్రశంసించడం ఏ ఆడదానికి బాగుండదు చెప్పండి. లీల కథనంటే చాలా ఇష్టం ఏర్పడ్డట్టుగా నాకే కాదు ప్రకాశానికి, వాడి భార్యకి, కొడుకులకు కూడా అనిపించింది. వాళ్ళు కూడా అతను బాగా చదువుకున్నవాడని, చాలా విషయాలు తెలిసిన వాడని ఇంప్రెస్ అయ్యారు. పెళ్లి గడువు 15 రోజులు, అతను ముళ్ళ మీద ఉన్నట్టున్నాడు. పెళ్ళి ఎంత త్వరగా అవుతుందా అని అతను తొందరపడుతున్నట్టు మిగతా వాళ్ళకు కనిపించింది. కానీ నా మటుకు నేను అతని మాట నమ్మాను. తాను త్వరగా స్వగ్రామానికి తిరిగి వెళ్లాలని అతను అన్నాడు. పెళ్ళి ఇంకా 5-6 రోజులు ఉందనగా ప్రకాశం శుభలేఖలు వేయించాడు. తన వైపు బంధువులకి తానే శుభలేఖలు స్వయంగా పంపుతానని కోటేశ్వరరావు 1 డజన్ మాత్రం తీసుకున్నాడు. వాటిని అతను పంపే ఉండాలి. పెళ్ళికి మాత్రం ఇతర చోట్ల నుంచి అతని బంధువులు ఎవరూ రాలేదు. రేపు పెళ్ళనగా కోటేశ్వరరావు తన బంధువులు ఎవరో పట్టణంలోనే చాకలిపేటలో ఉన్నట్టు చెప్పి వాళ్ళని ఆహ్వానించి వచ్చాడు. వాళ్ళ కుటుంబం మటుకు పెళ్లికి వచ్చారు. రిజిస్ట్రార్ ఇంటికి వచ్చి పెళ్లి జరిపించి వెళ్ళాడు. సాక్షి సంతకాల్లో నాది కూడా ఉంది. పెళ్ళైన సాయంకాలమే ప్రకాశం అంటే అట్టే ఆర్భాటం లేకుండా రిసెప్షన్ జరిపించి 100 మందికి భోజనాలు కూడా పెట్టాడు. పెళ్లి కానుకలన్నీ లీలకే వచ్చాయి. పెళ్ళైన మర్నాడే కోటేశ్వరరావు తన ఊరికి బయలుదేరాడు ఒంటరిగా. పెళ్లి చేసుకున్నవాడివి పెళ్ళాన్ని వెంట తీసుకుపోవే అని ఎవరు అడుగుతారు? ఎలా అడుగుతారు? 10 రోజుల్లో తానే వచ్చి తీసుకుపోతానన్నాడు. ప్రకాశం మట్టుకు అతన్ని 2 రోజులుండి మరీ వెళ్ళమన్నాడు. కానీ అతను వెళ్ళాలని మహా తొందరలో ఉన్నాడు. అందుచేత వెళ్ళనివ్వక తప్పలేదు. అతను వెళ్ళాక 4-5 రోజులకు లీలకి అతని దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. రిజిస్టర్ పెళ్లి చేసుకున్నందుకు అతని బంధువులంతా కోప్పడ్డారట. అది పెళ్ళే కాదని తాము చూస్తూ ఉండగా పీటల మీద కూర్చుని అగ్నిసాక్షిగా మంత్రయుక్తంగా పెళ్లి చేసుకుని తీరాలని పట్టుబడుతున్నారట. పై మాసంలో పెళ్లి ముహూర్తం కూడా నిశ్చయమైందట. ఈ పీటల మీద పెళ్లికి లీలను ఒప్పుకోమని బతిమాలతో అతను రాశాడు. లీల ఒప్పుకుంటూ మొగుడికి జవాబు రాసేసినాక అతను రాసిన విషయం అందరికీ చెప్పింది. కోటేశ్వరరావు లీలకు చేసిన ఈ సూచనలో నేను తప్ప మిగతా వాళ్ళెవరూ ఆసక్తి కనపరచలేదు. ప్రకాశం చేదరించుకుని, అసలు పెళ్ళేమో అయిపోయింది, కావాలిస్తే నీ మెళ్ళలో 3 మంగళసూత్రాలు కట్టుకోమను, నాకు మాత్రం ఈ మంత్రాల పెళ్లితో ఎలాంటి సంబంధం లేదని కూతురికి చెప్పేశాడు. ప్రకాశం భార్య నన్ను సలహా అడిగింది, ఇలా పెళ్లి మీద పెళ్లి చేసుకోవటంలో తిరుగుడేమీ ఉండదు కదా? ఉండదని, కొందరు విదేశాల్లో కూడా ఇలా 2 రకాల పెళ్లి చేసుకుంటారని, అందువలన పెళ్లి ముడి మరింత గట్టిపడుతుందే కానీ నష్టమేమి ఉండదని ఆవిడకి నచ్చ చెప్పాను. లీలతో మాత్రం మీ ఆయన ఏ కారణం చేతనో ఇక్కడ జరిగిన పెళ్లి గురించి వాళ్ళకి చెప్పకుండా దాచినట్టుంది. నీకు ఆ పల్లెటూళ్ళలో జరగబోయేదే పెళ్లి అని వాళ్ళు బహుశా అనుకుంటారు. అది నిజమైతే నాకు కార్డు ముక్క మట్టుకు రాయి అన్నాను. లీల సరే అంది. 2 పెళ్లి ఇంకా 4 రోజులుందనగా కోటేశ్వరరావు దిగాడు. అతను లీల చాలాసేపు గుసగుసలు ఆడుకున్నారు. తర్వాత అతను మర్నాడే లీలను తన వెంట తీసుకుపోతున్నట్టు చెప్పి లీల వెంట ఎవరొస్తారని అడిగాడు. అల్లుడు వచ్చినప్పటి నుంచి చిటపటలాడుతూ కొతకొతలాడుతూ ఉన్న ప్రకాశం, ఎవరైనా ఒకరు రావాల్సిన అవసరం ఉందా ఏమిటి అని అడిగాడు. మామగారి పరాకు చూసి కోటేశ్వరరావు ముడుచుకుపోవటం నేను కళ్ళారా మొట్టమొదటిసారిగా చూశాను. కన్యాదానానికి ఎవరన్నా పీటల మీద అని అతను జంకుతూ ప్రారంభించేసరికి ప్రకాశం మరింత మండిపడిపోయి, అనాథ పిల్ల అని వాళ్లతో చెప్పి దారిలో దొరికిందను అన్నాడు. లీల శోకం లంకించుకుంది. ఏమిటండి మీరు మరీను, పిల్ల వెంట నేను వస్తాలే నాయనా అన్నది ప్రకాశం భార్య. మామగారు కూడా వస్తే అది మళ్ళీ గొడిగాడు కోటేశ్వరరావు. ప్రకాశం ఇక కోపం పెంచుకునేందుకు ఓపిక లేక శాంతం అవలంబిస్తూ, చూడు కోటేశ్వరరావు, నేను సీరియస్ మనిషిని. మన దేశంలో జీవితంలో ఆటలాడుకునే వాళ్ళు ఉన్నారని నాకు తెలుసు, జీవితంతో ఆటలాడుకునేవాళ్ళు. కానీ నాకు ఆడుకునే తీరిక లేదు. నా ఉద్దేశంలో ఈ మంత్రాల పెళ్ళి, ఉత్త బొమ్మల పెళ్ళి, ఆటవీకుల సంబరం తెలిసింది కదా, అలాంటి నాన్ సెన్స్తో నేను పుటప్ చెయ్యను. అదీగాక నువ్వు మీ వాళ్ళ దగ్గర ఏమి నాటకం ఆడుతున్నావో నాకు తెలియదు. ఒక రకం పెళ్ళైపోయిందని నువ్వు వాళ్ళకి చెప్పుంటే మళ్ళీ కన్యాదానం సమస్య రాదు. నువ్వు మీ వాళ్ళ దగ్గర నీ ఇష్టం వచ్చిన నాటకం ఆడుకో, నాకు అభ్యంతరం ఉండదు. కానీ నేను వచ్చానంటే ఉన్నమాట బయటపడుతుంది. నిజం చెప్పడానికి వస్తే నేను కంట్రోల్ చెప్పిన స్లాట్ మిషన్ని తెలిసింది కదా అన్నాడు. కోటేశ్వరరావు తల వంచుకుని మౌనంగా మామగారు ఉపన్యాసం అంతా విని చివరికి తలెత్తి నాకేసి చూశాడు. అతని కళ్ళల్లో ప్రశ్న నాకు సరిగా అర్థం కాలేదు. అతను ఆ క్షణంలో నన్ను వేయగల ప్రశ్నలన్నింటికీ నాదొకటే సమాధానం. తల అడ్డంగా తిప్పాను. లీల సన్నగా ఏడుస్తూనే ఉంది. పోనివ్వండి, మా వెంట ఎవరూ రావద్దు. మీరన్నట్టు కన్యాదానం అన్నది అంత ముఖ్యమేమీ కాదు. ఆ సమయానికి ఎవరు పీటల మీద కూర్చున్నా సరిపోతుంది అన్నాడు కోటేశ్వరరావు ఎంతో శాంతంగా.
అదేమిటినాయన, పిల్లను ఒంటరిగా కాపురానికి పంపిస్తావా? నేను వస్తాను. మీ వాళ్ళు పెళ్ళికైనా వచ్చారు కాదు. అయినా ఎలా వస్తారులే, వాళ్ళ లెక్క రాదు. ఇది అసలు పెళ్ళే కాదుగా. ఇప్పుడంటే కొత్త పద్ధతులు వచ్చి పడ్డాయో. నా చిన్నతనంలో పెళ్ళిళ్ళంటే ఎలా ఉండి, పెళ్లి కూతుర్ని చేసి కళ్యాణం బొట్టు పెడితే ఎంత కొనిష్టిది కూడా కళకళలాడుతూ ఎంతో ఇదిగా ఉండేది. స్నాతకం కాగానే కాశీయాత్ర, ఎదుర్కోలు, ముహూర్తం అయ్యాక తలంబ్రాలు, రోజు మేజువాణీలు, పెళ్లి పాటలు, చెండలాట, పల్లకి ఊరేగింపులు, అలకలు తీర్చడం, ఇక నాగవల్లి, పాన్పు, దండారింపు, అప్పగింతలు, అన్ని వేడుకలు. ఎంత సరదా అన్నది లీల తల్లి. అవునవును, ఎన్ని పోట్లాట్లు, ఎన్ని దొప్పులు, ఎన్ని సాధింపులు, ఎంత దుబారా ఖర్చు అన్నాడు ప్రకాశం. ఆ రాత్రి నేను ప్రకాశం వాళ్ళ ఇంట్లోనే భోజనం చేశాను. భోజనం అయ్యాక నేను మా ఇంటికి బయలుదేరుతుంటే బయటదాకా సాగనంపడానికి వచ్చినట్టుగా కోటేశ్వరరావు వెంట వచ్చాడు. అతను నాకేదో చెప్పదలిచాడని అర్థం చేసుకున్నాను. దారిలో అతను ఉపోద్ఘాతం లేకుండా మొదలుపెట్టాడు. నేను చేసిన పని చెడ్డదని మీరంటే పడతాను బాబుగారు. చేసిన పాపం చెబితే పోతుందనేది కూడా నిజం కాదు. కానీ లీల మంచి కోరే వారిలో ఎవరికో ఒకరికి కొన్ని విషయాలు చెప్పడం నా డ్యూటీ. మామగారు వినే స్థితిలో లేరు, అత్తగారు బొత్తిగా అమాయకురాలు, నాకు మీరే కనపడ్డారు అని అతను ప్రారంభించాడు. నువ్వు చెప్పబోయే విషయం కొంతవరకు నాకు తెలుసని అనుకుంటాను, అయినా చెప్పదలుచుకున్నది ఏమిటో చెప్పు అన్నాను. నన్ను 17వ ఏట దత్తు చేసుకున్నారు. నేను బస్తీలో పెరిగినవాడిని. ఆస్తి కోసం మా వాళ్ళు నన్ను పల్లెటూరికి ఇచ్చారు. ఇవ్వటం అనేది తప్పు మాట కాదనుకుంటా. నన్ను పెంచుకున్న వాళ్ళకి 6 ఆడపిల్లలు, 2 మగపిల్లలు పుట్టారు. కానీ దక్కలేదు. ఒక్క పిల్లవాడు పుట్టిన నెలకు పోయాడు, 2వవాడు పుట్టిన గంటలోనే పోయాడు. ఆ దంపతులకు పుట్టే మగపిల్లలు దక్కకుండా పోవటానికి శాస్త్రీయమైన కారణాలుంటాయనుకోండి. కానీ మా వాళ్ళు 2 శతాబ్దాలు వెనక ఉండడం చేత వాళ్ళకి క్రిందటి జన్మలో చేసిన పాపం ఏదో కట్టి కుడుపుతోందని చెప్పనేసి నమ్మకం ఉండేది. వాళ్ళ మూర్ఖత్వం ఆధారంగా మా బంధువులకైన నన్ను మా వాళ్లకు దత్తు ఇప్పించాడు అన్నాడు కోటేశ్వరరావు. అదేలాగా అన్నాను. కిందటి జన్మలో వాళ్ళు ఒక పేద దంపతుల కన్నా ఒక కొడుకుని విషం పెట్టి చంపారని, అందుచేత ఈ జన్మలో వాళ్లకు మగపిల్లలు దక్కటం లేదని, వాళ్ళు చంపిన పిల్లవాడిని ఈ జన్మలో నేనేనని ఒక దైవజ్ఞుడి చేత యుక్తిగా చెప్పించి వాళ్ళని నమ్మించాడు. వాళ్ళు అంత తేలిగ్గా నమ్మారా? మా వాళ్ళ సంగతి నీకు తెలియదు. నేను పెంపుడు వచ్చే నాటికి నాకు ఒక పెళ్ళం రెడీగా ఉంది. దానికి అప్పుడు 7 ఏళ్ళు 8 ఏళ్ళు ఉంటాయి. మన 2 ఏళ్ళు ఆగి దాన్ని నాకు పెళ్లి చేశాడు. బాల్య వివాహమే ఖచ్చితంగా. పెద్ద మనిషి అయిన 3 నెలలకు గర్భాధానం చేసేశాడు. ఆ తర్వాత 7 ఏళ్ళకల్లా అది పోయింది. బాబుగారు, పోయిన భార్యని గురించి చెప్తే మీరు నమ్మలేరు. నరరూప పశు. చదువు సంధ్య లేదు, ప్రపంచ జ్ఞానం లేదు. పెంపుడు రానా అనమంటే అటువంటి పెళ్ళాన్ని కట్టుకొనటం అని నేను కల్లా కూడా అనుకోలేదు. అనరాదు కానీ అది చచ్చిపోతే నాకు విమోచనం అయినట్టు అనిపించింది. బ్రహ్మచారిగా బతకటమైనా సుఖమే అనిపించింది. కానీ నా విడుదల తాత్కాలికమే అయింది. పోయిన నా భార్యకు ఒక చెల్లెలు ఎదిగొస్తోంది. దానికి ఇప్పుడు 7 ఏళ్ళుంటాయి. దాన్ని నాకు ఇచ్చే విషయం ఆలోచనలు ప్రారంభమయ్యాయి. నాకు దడబుట్టుకొచ్చింది. నన్ను ఈ నరకంలో దింపిన బంధువు బతికే ఉన్నాడు. చక్రం అడ్డేయమని ఆయన కాళ్ళు పట్టుకున్నాను. ఆయన మరొక జ్యోతిష్యుడిని పంపకం పెట్టాడు. ఆ జ్యోతిష్యుడు ఒక చక్రం వేసి అది నా చక్రం అని, అందులో కుజదోషం బలంగా ఉందని, ఎంతమందిని చేసుకున్నా చచ్చిపోతారని మా వాళ్ళకి చెప్పాడు. మా అత్తవారు తారెత్తిపోయి తన నా మరదల్ని నాకు ఇవ్వను అనేశారు. మా వాళ్ళకి ఏం చేయాలో తెలియలా. అప్పుడు నేను ఒక దొంగ వేషం వేశాను. నాడీ గ్రంథంలో నా జాతకం చూపించుకుని అందులో నాకు రాసిపెట్టి ఉన్న భార్య పేరు తెలుసుకుని సంబంధం మాట్లాడతానన్నాను. నాడీ గ్రంథం అద్భుతాల గురించి వాళ్ళకి నేను విన్నవి విననవి కూడా చెప్పాను. వాళ్ళు సరే అన్నారు. అప్పటికే నాకు లీల సంగతి తెలిసింది. నేను బయలుదేరి వచ్చి మామగారితో మాట్లాడాను. ఇంటికి వెళ్ళి మా వాళ్లతో డాడీ గ్రంథంలో మా వాళ్లతో నాడీ గ్రంథంలో అంతా వచ్చేసిందని, అందులోనూ అసలు తల్లిదండ్రుల పేర్లు, పెంచుకున్న వాళ్ళ పేర్లు, పోయిన నా భార్య పేరు, కాబోయే నా భార్య పేరు కూడా వచ్చిందని చెప్పాను. లీల అనే పేరు గల పెళ్లి గాని పిల్ల కోసం పత్రికల్లో ప్రకటన వేశానని కూడా చెప్పాను. మామగారు నాకు రాసిన ఉత్తరాలు, ఆ ప్రకటనలకు ఇచ్చిన జవాబులని బొంకాను. పెళ్ళికొచ్చేటప్పుడు మా వాళ్లతో నేను చూడవలసిన పిల్లలు 3 ఉన్నారని, వాళ్ళు వేరు వేరు ఊళ్ళలో ఉన్నారని, వాళ్ళని చూసి వాళ్లలో కుజదోషం ఎవరికి ఉందో జాతకాలు చూపించి
అటువంటి సంబంధమే కుదుర్చుకొస్తానని, ఇదంతా 2-3 వారాలు పట్టచ్చని చెప్పి వచ్చేశాను. అప్పుడే మా పెళ్ళయిందనుకోండి, నేను తిరిగి వెళ్ళి మా వాళ్లతో సంబంధం కుదిరిందని చెప్పాను, కానీ పెళ్ళయిందని చెప్పలేదు. పిల్ల దిక్కులేందని, ఎవరో పెంచుతున్నారని అన్నాను. ఎందుకు చెప్పానో, మీ పేరు కూడా చెప్పాను. అంచేత ఇప్పుడు మా వెంట తీసుకుపోతే మిమ్మల్ని తీసుకుపోవాలి, అత్తగారేమో వస్తామంటున్నారు. అతను మాట్లాడటం మానేశాక చాలాసేపు నేనేమీ అనలేదు. అతని కథ కూడా నాకు చాలా జుగుప్సాకరంగా తోచింది. రేచుక్క పగటి చుక్కల కథలోలాగా ఏదో ఒక ఉదాత్తమైన అంశం ఉంది. కోటేశ్వరరావు కథలో మచ్చుకైనా అది లేదు. అతని మీద తీర్పు చెప్పడం నా ఉద్దేశం కాదు. అతని కథ అతనికున్న జుగుప్సాకరమైనటువంటి వ్యక్తులు, రాజకీయ రంగంలో అతనికంటే గొప్పవాళ్ళు, ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారని నాకు తెలుసు. జరిగిన సంగతి మీకు దాచకుండా చెప్పేశాను. లేల దిక్కులేని మనిషిని మా వాళ్లతో చెప్పమని మామగారు అన్నప్పుడు నాకు చచ్చే అంత భయం వేసింది. మీ అందరికీ నా నాటకం అంతా తెలిసిపోయిందేమోనని లీలతో అంతా చెప్పాను. నా విషయాలేమీ నీకు తెలియదు అంది లీల. నేనాడిన నాటకాన్ని గురించి తను అర్థం చేసుకుంది, మీ వంటి పెద్దలు కూడా అర్థం చేసుకుంటే నాకు ఇంకొంచెం తృప్తిగా ఉంటుంది అన్నాడు కోటేశ్వరరావు. లీల ఏమర్థం చేసుకుందో నాకు తెలియదు. నన్ను అడిగితే దానికి ఇంకా ఆవగింజలో అరభాగం కూడా అర్థం కాలేదంటాను. నా మాట అంటావా, నేను మొదటి నుంచి అర్థం చేసుకుంటూనే ఉన్నాను. అంతో ఇంతో అర్థం చేసుకోవటం అంటే ఆమోదించడం కాదు అన్నాను. నాకు మటుకు అతని మీద చాలా కోపంగా ఉంది. ఆ కోపాన్ని అణిచిపెట్టుకుని మాట్లాడాను. అంటే మీరు నన్ను క్షమించలేదన్నమాట అన్నాడు అతను. నీ జీవితాన్ని చక్కపరుచుకునేందుకు నువ్వు ఏం చేసుకున్నా నాకొకటే, నువ్వు చేసిన పనుల నుంచి ఫలితాలన్నీ, మంచి ఫలితాలన్నీ నీకు దక్కాయి. మీ వాళ్ల కళ్ళల్లో దుమ్ముగొట్టి నీకు అక్కర్లేని పెళ్లి తప్పించుకున్నావు, కావలసిన పిల్లను పెళ్లి చేసుకున్నావు. నువ్వు చేసిన పనికి అనుభవించబోతున్న మనిషి లీల. ఆ అనుభవం ఇంకా ఆరంభం కాలేదు. ముందుగానే నువ్వు క్షమార్పణ కోరటంలో అర్థం లేదు. క్షమిస్తే నిన్ను లీలే క్షమించాలి. తాను ఊబిలో దిగబడ్డానని తెలుసుకున్నాక అది క్షమిస్తుందని అనుకోను. చాలా పొద్దుపోయినట్టుంది, వస్తా, ఇక నువ్వు తిరిగిపో, గుడ్ నైట్ అని నేను ఇంటికి వెళ్ళిపోయాను. ఎవరూ తోడు లేకుండానే లీల తన భర్త వెంట అత్తవారు ఊరు వెళ్ళాక దాదాపు 4 రోజులకు నాకు ఉత్తరం వచ్చింది. ఆ రోజే లీల వాళ్ళ అమ్మకు కూడా రాసిందట. 2 ఉత్తరాల్లోనూ అత్తవారింటి వివరాలు ఇంచుమించు సమంగానే రాసింది. నాకు తన భర్త విషయం హెచ్చు వివరాలు రాసింది. 2 ఉత్తరాల్లోనూ కలిపి చెప్పుకోదగిన విశేషాలు ఏమిటంటే, కానూరు అగ్రహారం పరమచ్చు పల్లెటూరు, రైలు మీద బస్సు మీద కాలినడకన వెళితే గానీ ఆ ఊరు రాదు. ఊరికంతకీ లీల అత్తవారిదే గరానా కుటుంబం. ఆ కుటుంబానికి హిట్లర్ లాంటిది లీల అత్తగారు కామేశ్వరమ్మ. ఆవిడకి చదువు రాదు, అవసరం వచ్చినప్పుడు ఆదుకుంటూ అందరినీ తన గుప్పెట్లో ఉంచుకుంది. ఆవిడ వానను ఎండ అంటే వాళ్ళు ఎండ అనేస్తారు. ఆవిడ పెద్ద వ్యవహారకర్తగా ఊళ్ళో కొందరి దగ్గర చలామణి అవుతోంది. ఊళ్ళో ఆవిడకు శత్రువర్గం లేకపోలేదు, కానీ వాళ్ళు ఇంకా ఆవిడ పైన చెప్పుకోదగిన విజయం సాధించినట్టు కనపడరు. ఆవిడ కూతుళ్ళలో 3 వితంతువులు, అందులో ఒక ఆవిడకి 2 పిల్లలున్నారు, మిగిలిన 2 పిల్లలు లేరు. పైపెచ్చు బాల వితంతువులు, అందరూ తల్లిని ప్రతిధ్వనిస్తారు. ఈ ఆడమొక్కలు ఒకరికి కూడా చదువు రాదు, ప్రపంచ జ్ఞానం లేదు. వాళ్ళ ప్రపంచం గురించి వాళ్ళకు మంచి జ్ఞానమే ఉంది, కానీ అది బొత్తిగా చిన్న ప్రపంచం. నేనెప్పుడో అన్నానట, కంకర్ రోడ్డు పడితే చాలు పూర్తిగా మారిపోయే గ్రామాలు దేశంలో ఉన్నాయని, ఈ కానూరు అలాంటిదేనని. ఆ తర్వాత తన అత్తగారు ఆడబిడ్డలు ఎండిన చెరువులో చేపల్లాగా అయిపోతారని లీల నాకు రాసింది. లీల భర్త కోటేశ్వరరావు సాలీడు గూడు చిక్కిన ఈగలా ఉన్నట్ట. అందరు ఆడవాళ్ళు అతన్ని భయపెడతారట. అతను తన ఇష్ట ప్రకారం ఏం చేయదలిచిన వాళ్ళని విధంగా మోసం చేయవలసిందేనట. లీలను చూస్తూనే అత్తవారింటి వాళ్ళంతా అబ్బే పిల్లల తల్లుల్లే ఉంది అన్నారట. నీకు అదే మొదటి పెళ్ళా అని బాల వితంతుని ఆడబిడ్డ అడిగిందట లీలని. లీల 2 పెళ్ళి గుళ్ళో పెళ్ళిలాగా జరిగిందట. లీల అత్తగారు ఇదేం పెళ్ళి, నా బొంద పెళ్ళి అని 1000 సార్లు అందట. ఒక్క ముచ్చట లేదందట. పెళ్ళైన నాడే గర్భాధానం కూడా ఏర్పాటు చేశారట. ఆ రోజు ఆడవాళ్ల ప్రవర్తన సంభాషణ పరమ అసహ్యంగా ఉన్నట్టు లీల తల్లికి రాసింది. పెళ్ళైన మర్నాడే ఆడవాళ్ళు నీకు నెలెప్పుడు అని అడిగి చెప్పిందాకా వదిలిపెట్టలేదట. లీలకు తారీఖులు తెలుసు కానీ తిథులు తెలియవు. వాళ్ళకు తిథులు తప్ప తారీఖులు తెలియవు. చివరికి కోటేశ్వరరావు సహాయంతో వాళ్ళు శుద్ధ భాడ్యమి ప్రాంతాల లీల బయట ఉంటుందని తేల్చారట. తన ఆడబిడ్డలు చాప చెంబు తీసుకుని ఎడంగా కూర్చోవటం చూడగానే లీలకు కంపరం ఎత్తుకొచ్చిందట. తాను కూడా అలాగే కూర్చోవాలని మొగుణ్ణి అడిగితే ముట్టు మైల ఇంట్లో కలపటమే, చంపేరు అన్నట్ట.
బయట కూర్చోవడంతో పోతే బాగుండిపోనేమో. పేడతో ఉన్న చోట అలకటము, ముట్టు శుద్ధి ఆవు సించితం కలిపిన నీళ్లతో, ఆవు పంచితం కలిపిన నీళ్లతో స్నానం చేయటం అన్నీ రెగ్యులేషన్లలో ఉన్నట్టు తెలిసి లీల బేజారైపోయింది. తన వాళ్ళు వింటూ ఉండగా కోటీశ్వరరావు పెళ్ళాలని పేరు పెట్టి పిలవడానికి లేదు, తప్పనిసరిగా అయితేనే మాట్లాడాలి, అదేనయ్యే గోడకు చెప్పినట్టు చెప్పాలి. రాత్రి అందరూ పడుకుని ఇల్లు బాగా మాటు మణిగేదాకా లీల పడక గదిలో మొగుడు దగ్గరికి పోరాదు. అందుకు వీలుగా ఉండేటట్టుగా ఇంటి చాకరీలో ఆఖరి పనులు లీలకు చెప్తారట. మొత్తం మీద సంసార సుఖం చాలా పరిమితంగా ఉండాలట. ఆ ఇంట్లో పండగలు, పబ్బాలు, ఏకాదశి, అమావాస్యలు, వర్జ్యదినాలు. లీలకు ఆ మనుషులు, వాళ్ళ తిండి, వాళ్ళ మాటల ధోరణి, వాళ్ళ నిత్యకృత్యాలు, వాళ్ళ బట్టలు, ఇక సభా సహవాసము పరమ మోటుగా కనపడ్డాయి. ఆ భావాన్ని ఎంత దాచుకుందామన్నా దాగలేదులా ఉంది. అత్తగారు, ఏం మరీ నాజూకులు పోతున్నావు, దిక్కుమొక్కు లేని నీకే అంత గీర్వాణం ఉంటే మాకెంత ఉండాలి అన్నదట. మొదట లీలకు అత్తగారిని చూసి, ఆడబిడ్డలను చూసి భయపడాలని కూడా తట్టలేదట. వాళ్ళు ఏదన్నా అంటే ఇటువంటి మనుషులు కూడా ప్రపంచంలో ఉంటారా అన్నట్టు ఆశ్చర్యంగా చూసేదట. కానీ త్వరలోనే అది వాళ్ళంటే భయపడటం నేర్చుకుందట. లీలకు కోటేశ్వరరావు ఒక పాత్ర నిర్దేశించాడు. దాన్ని అభినయించటానికి లీల ఏ పాటి శ్రమ తీసుకున్నది చెప్పటం కష్టం. కానీ అడుగడుగున తప్పటడుగు వేసిన మాట నిజం. లీల పుట్టిన్నించి తెచ్చుకున్న చీరల దగ్గరే కష్టాలు ఆరంభమయ్యాయి. అబ్బో, ఏం నాజూకు చీరలు, మావాడు మానాడు మేము ఇవన్నీ ఎరుగుదుమా అన్నది ఒక వితంతు ఆడపడచ్చు. భోగం వాళ్ళు కట్టుకునే చీరలే అవి, ఇదేంటబ్బా పౌడరనా, ఏం చేస్తారు ఈ పౌడరు, మొహానికి పూసుకుంటారా, నాటకాల్లో వాళ్ళమా మనం, నువ్వు మొహానికి పౌడర్ పూసుకుంటావా, చిచ్చి అన్నది బాల వితంతువు. లీలకి వాళ్ళు ఒక్కొక్క పనే నేర్పారు. పేడతో లంకంత ఇల్లు అలకటం, వెన్న తీయటం, పాలు తీయటం, గొడ్లకు మేత ఇయటం, పాలేగాళ్ల పనులు చెప్పటం, అన్నీ వాళ్ళు చేసే పనులే. లీల చేయనని ఎట్లా అంటుంది, ఆఖరికి మడిగట్టుకుని వంట చేయడం కూడా నేర్పారు. మొదట్లో లీల తీరిక చూసుకుని పుస్తకాలు, తనతో తెచ్చుకున్నవి చదవాలని ప్రయత్నించింది. ముక్కు గోక్కుంటే కోతులకి ఎంత రోషమో, పుస్తకం చేత పట్టుకున్న ఆడదాన్ని చూస్తే లీల అత్తవారింటి వాళ్ళకి అంత రోషం. లీల పుస్తకాలను అత్తగారి పొయ్యిలో పెట్టేసింది. ఎలక్ట్రిక్ దీపం చూసి ఒక యుగమైనట్టుంది. ఇప్పటికి కూడా చీకట పడుతుందంటే చెప్పరాని గుబులు పుట్టుకొస్తోంది. లంకంత ఇల్లు, కిరసనాయలు బుడ్డి, దీపాల వెలుతురులో భయం భయంగా ఉంటుంది. నిన్న నట్టింట ఇంత పెద్ద మంటరగబ్బం చంపారు. నేను వచ్చే ముందరే వాముల దొడ్లో తాచుపాము చంపారట. నేను మసక వెలుతురులో అక్కడికి పోయి రోజు పాలు పెతకాలి అని నాకు రాసింది. అంధకారంలో ఆశారేఖలాగా లీలకు భర్త ఒకడు కనిపించాట. అతను ఆమె కష్టాలన్నింటినీ అర్థం చేసుకున్నట్ట. మిగిలిన జంతువుల మధ్య లీలకు తను ఒక చిన్న దేవుడల్లే కనపడితే కనపడ్డాడేమో కానీ తనను ఆ నరకంలో ప్రవేశపెట్టింది ఆ దేవుడేనని గ్రహించిన నాడు లీలకు అతను ఎలా కనిపిస్తాడా అని నేను ఆశ్చర్యపడ్డాను. తర్వాత లీల వాళ్ళ అమ్మకు మరో ఉత్తరం రాసింది. ఈ జీవితం ఎలా గడపటం, ఎంతకాలం, ఏదో పీడకలలాగా అది కొంతకాలానికి అయిపోతుందన్నట్టుగా ఇన్నాళ్ళు ఉన్నాను. ఇది ఎప్పటికీ ఇంతేనని అకస్మాత్తుగా తెలిసి చెప్పాలని భయం కలిగింది. పెళ్ళై 3 నెలలైనా ఇంకా కడుపు గడ్డలు లేదట, నన్ను గొడ్డుమోతునంటున్నారు. వీళ్ళు మనుషులు గారు, పశువులు, అంతకన్నా కూడా హీనం. అయ్యో పాపం అన్న మాటలు వీళ్ళ నోట నేను ఇంతవరకు వినలేదు. నేను తిండికి మొహం వాచి దిక్కులేని దానిలాగా పెరిగానని, వీళ్ళ ఇంట తిండి వంట బట్టి నాకు పొగరెక్కుతోందని అంటున్నారు. నేను మన ఇంట ఎట్లా పెరిగానో తెలిస్తే వీళ్ళు ఏమంటారో, నాకెప్పుడు కల వచ్చినా మన ఇంట్లో ఉన్నట్టే వస్తుంది. ఆ కళలో నిజంగానే మెలుకునున్నప్పుడు చూసేదంతా కళ అని అనిపిస్తుంది. మన ఇల్లు కళలో వచ్చినప్పుడు నేను ఎంత పిచ్చిదాన్ని, నా జీవితం మారిందని ఎంతకు దిగులుపడుతున్నాను. ఏమీ మారలేదు, ఎప్పట్లాగే ఉంది అనుకుంటాను. ఏ మహాపాపం చేసి నేను నరకం అనుభవిస్తున్నానో తెలియకుండా ఉంది. ఈ విషయాలన్నీ నాన్నకు చెప్పి ఆయనను బాధించకు. కానీ కూతురు ఉత్తరాలని ప్రకాశం చూడకుండా ఎలా ఉంటాడు. వాడు నన్ను సలహా అడిగాడు, లీల పరిస్థితి ఏం బాగాలేదు, ఏం చేస్తే బాగుంటుంది, ఏదో ఒకటి చేస్తే రాలి. ఏం చేయాలన్నది తేల్చుకోవాలంటే ముందు కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పుకోవాలి. జరిగింది ఎలా జరిగింది, దానికి ఎవరు బాధ్యులు, అది తేల్చుకునేదాకా ఏం చేయాలో తేలదు అన్నాను. అతి తెలివిగా మాట్లాడకు అన్నాడు ప్రకాశం. ఇందులో అతి తెలివేం లేదు. ఆడదై పుట్టినందుకు లీల అనుభవిస్తుందనుకునే పక్షంలో లీలను మగవాడుగా మార్చడం మినహా మరి పరిష్కారం లేదు.
నువ్వు నేను అలా అంటామని కాదు, మాట వరుసకి చెప్పాను. మనం ఆడవాళ్లను ఉద్ధరించే వాళ్ళం గనక ఆడజన్మ ఎత్తిన కారణం చేత అగచాట్లు పడుతుంది అంటే ఒప్పుకోలేం. అందుచేత లేల కష్టాలకు మరో కారణం ఏదో ఉండాలి. నువ్వు ఈ పూట మరీ పైత్యానపడి ఉన్నావు అంటూ ప్రకాశం లేచి వెళ్ళిపోయాడు. వాడు ఆ రోజే అల్లుడికి రామ్మాణవ్ లాంటి ఉత్తరం ఒకటి రాసి పడేసేట. దాని తాత్పర్యం ఏమంటే, లేల మీ ఇంట కుక్క కన్నా అన్యాయమైన బతుకు బతుకుతోందట, దాన్ని మనిషిలాగా బతకనివ్వలేని పక్షంలో తీసుకొచ్చి ఇక్కడ దిగవిడు అని. ఈ ఉత్తరానికి కోటీశ్వరరావు దగ్గర నుంచి ఏ సమాధానం రాలేదు. కానీ 10 రోజుల్లోపుగా లేల దగ్గర నుంచే తల్లికి ఒక ఉత్తరం వచ్చింది. తన తండ్రి తన భర్తకు అటువంటి ఉత్తరం రాసి ఉండకూడదు అన్నది. తెచ్చి ఇంట్లో ఉంచుకోవడానికి ఆయన పెళ్లి చేశారు. ఆ ఉత్తరం చూసి ఆయన చాలా బాధపడ్డారు. కావలిస్తే నన్ను పుట్టింట ఇష్టం వచ్చినంతకాలం ఉండమని, తన వాళ్లతో ఏదో ఒక బొంకు బొంకుతానని అన్నారు. నేను పుట్టింటికి వెళ్లాలని ఉందని ఒప్పుకోలేదు. మనిషి అన్నాక చాలా కోరికలు తలలో పుడతాయి, వాటన్నిటినీ చేసేస్తావా? నాకు పట్టణంలో వచ్చి వాళాలనుందనే అనుకున్నా, మొగుడుకు విడాకులు ఇచ్చేసి లేచి వచ్చేయగలనా? ఈ ధోరణిలో రాసింది లీల. తెమలని సమస్యలతో సతమతమయ్యే మనస్తత్వం ప్రకాశంలో ఏ కోశాన లేదు. వాడు లీల ఉత్తరం చూసి దానికా లేని దుగ్ధ నాకెందుకు, అదేదో కష్టపడిపోతుందంటే చేతనైనంతలో ఏదో సుఖపెడదామని ఆ ఉత్తరం రాశాను, లేకపోతే సంసారం తెంచేసుకుని దాన్ని ఎందుకు రమ్మంటాను అన్నాడు. అన్నీ దాని సుఖం కోరే చేశారు, మన కోరికలు దానికి ఎందుకు ఆ పనికి రాలేదు, దాని ప్రారంభం అంది ప్రకాశం భార్య. ఇక తర్వాత ఒక 6-7 నెలల పాటు లీల నుంచి నాకు కానీ వాళ్ళ అమ్మకు కానీ ఒక ఉత్తరం ముక్క కూడలేదు. ఆ తర్వాత కోటేశ్వరరావు నాకు ఉత్తరం రాశాడు, లీలకు నెల తప్పిందట. అది ఎప్పుడు ఇప్పుడు వెనకటి కన్నా చాలా సుఖంగా ఉంటుందట. పై మాసం 10వ తారీఖుకి తమ వాళ్ళంతా తిరుపతి పోదాం అనుకుంటున్నారట. ఆ ఉత్తరం చూసిన మీదట నేను ఒక చిన్న నాటకం ఆడాలని ప్లాన్ చేశాను. నా స్నేహితుడు కొండారెడ్డికి పుష్పక విమానం లాంటి కారు ఉంది. లీలా వాళ్ళు తిరుపతి చేరే రోజుకి తిరుపతి తీసుకుపోవాలి వాణ్ణి ప్రయత్నించాను. 10వ తారీఖు ప్రాంతాలకు తనకు ఇతర ఎంగేజ్మెంట్లు ఏవో ఉన్నాయన్నాడు. నీ మీద ప్రేమ కొద్ది అడగటం లేదో, నీ కారు కోసం అన్నాను. కారు కావలిస్తే పట్టుకుపో, వేలాయుధన్ ఇథియోపియా డెలిగేషన్లో పోతూ తన కారు నా దగ్గరే ఉంచాడు అన్నాడు రెడ్డి. ప్లాన్ సగభాగం పూర్తయింది. ప్రకాశం కుటుంబాన్ని ప్రయాణం కట్టించడమే తరువాయి. ప్రకాశం మొరాయించాడు, దేవుడి మీద లెక్చర్ ప్రారంభించాడు. నేను మాత్రం దేవుణ్ణి చూడబోతున్నానట్రా, సీనరీ. ఆ రోజుల్లో తిరుపతి కొండల సీనరీ చూడని వాళ్ళ జన్మ ఏం జన్మాసలు ఈ రోజుల్లో అన్నాను. ప్రయాణానికి బ్రహ్మాండమైన కారు సంపాదించానని తెలిసిన మీదట ప్రకాశం కొడుకులు పోదామామయ్యా అన్నాడు. ఇక వెళ్ళి తీరాల్సిందే అన్నయ్య గారు అన్నది ప్రకాశం భార్య. ఎందుకైనా మంచిదని 9 నాటికే మేమంతా తిరుపతి చేరేటట్టుగా ఏర్పాటు చేశాను. కాటేజీ సులువుగానే దొరికింది. అన్న ప్రకారం 10వ తేదీన కోటేశ్వరరావు లీలతోనూ 4 వితంతువులతోడు కనిపించాడు. కొత్తగా స్వర్గానికి చేరిన పుణ్యాత్ముల బృందంలాగా వాళ్ళు కట్టగా దారి పక్కన నిలబడి చూడదగింది చూడదగనిది ఒకే రకమైన ఆసక్తితో చూస్తూ ఎటు వెళ్లాలో నిర్ణయించలేని స్థితిలో ఉన్నట్టుగా కనపడ్డారు. వాళ్ళ పక్కన కారు ఆపి అందరం దిగాం. లీల తల్లిని చూసి అమ్మా అని కేకబెట్టి వచ్చి మీద పడిపోయింది. వితంతువులు విస్తుపోయారు. కోటేశ్వరరావు తల్లిని అందరూ పోల్చగలిగాం. నేను ఆవిడని సమీపించి, మీరు మా లీల అత్తగారు అనుకుంటాను, ఇదిగో మీ వియ్యంకుడు, ఈవిడ మీ వియ్యపురాలు, వీళ్ళిద్దరూ లీల అన్నలు, వాడు తమ్ముడు, నేను వాళ్ళ క్షేమం కోరిన స్నేహితుడిని, ఈ కారు మద్రాసులో ఉండే మంత్రిగారిది, ఆ మంత్రిగారు మీ వియ్యంకుడి బాల్య స్నేహితుడు అన్నాను. కారు మంత్రిగారిదన్నప్పుడు కోటేశ్వరరావుకి కన్ను మలిపాను. వితంతువులు అబద్ధం పోల్చలేరని నాకు తెలుసు. వితంతువులు దిమ్మెరపోయారు. కోటేశ్వరరావు చేదు మింగిన మొహం పెట్టాడు. అతను ఆడిన అబద్ధాలు బయటపడ్డాయి. నేను అతను చూసి జాలిపడలేదు. అతను లీలకు చేసిన అన్యాయంలో ఇదెన్నో వద్దు, వాళ్ళకు కూడా మా కాటేజీకి చేర్చాను. వాళ్ళు వింటూ ఉండగా ప్రకాశంతో మా మిత్రులైన రాజాలను గురించి మహారాజులను గురించి మాట్లాడాను. ప్రకాశం నా కేసు రోషంగా చూశాడు. కానీ తన కూతురు మేలు కోరిగా అబలు నాకు అడ్డం కాలేదు. ప్రకాశం భార్య వితంతువులతో ఎంతో ఆప్యాయంగా మాట్లాడింది. వాళ్లను తమ ఇంటికొచ్చి 10 రోజులు ఉండమంది. వాళ్ల నోట ఇంచుమించు మాటలేదనే చెప్పచ్చు. బాల వితంతువు మాత్రం, మీ అమ్మాయి పెళ్లికి మీరు రాకపోవటం ఏంటి అత్తయ్య గారు, ఎప్పుడన్నా మీరు కూడా మా ఊరు రావాలి అంది. లీలలోనే ఏదో మార్పు గమనించాను. తను వాళ్ళని చూసిన మొదటి 1/2 గంటలో పాత లీలగానే కనపడింది. కానీ క్రమంగా అసలు స్వరూపం వస్తున్నట్టు నాకు అనిపించింది. నాకు వాళ్ళమ్మకి ఉత్తరాలు రాసిన లీల కాదీ లీల. కోటేశ్వరరావును ఒంటరిగా పట్టుకుని లీలలో మార్పు గురించి అడిగాను. మీరు బాగానే కనిపెట్టారు, లీల మారుతోంది, ఇంకా మారుతుంది.
అతను చెప్పిన దాన్ని బట్టి నేను గ్రహించింది ఏమిటంటే, కానూరు అగ్రహారం వాళ్ళు మొదట్లో లీలనొక్క ఒక వింత మృగంలాగా చూసినా అది తమకన్నా ఎక్కువ సంస్కారం గలది అనేది తమకే తెలియకుండా గుర్తించి గౌరవించసాగారు. నిజానికి వాళ్ళు మొదట్లో నిరసించింది లీలలో కనిపించిన నాగరిక సంస్కారాల చిహ్నాలే. నాగరిక సంస్కారాల చిహ్నాలను ద్వేషించడం తేలికే కానీ నాగరికతను సంస్కారాన్ని తృణీకరించడం తేలిక కాదు. ఈ సంగతి మన చరిత్ర రుజువు చేస్తూనే ఉంది. లీల తమకు సహజ శత్రువు కాదని తెలిసి వచ్చిన కొద్దీ అత్తవారింటి వాళ్ళు, వాళ్ళ వెనకనే ఉన్న ఊళ్ళో వాళ్ళు దానికి సన్నిహితులై దానిలో కొత్త కొత్త గుణాలు కనిపెట్టసాగారు. పుట్టినాటి నుంచి మాకెవరికి దారిలో కనిపించని, దానిలో కనిపించిన గొప్ప గుణాలన్నీ వాళ్లకు లీలలో కనిపించాయి ఉంటాయనటానికి సందేహం లేదు. తన చుట్టూ ఉండే వాళ్ళ గౌరవం అందులోనూ తన గౌరవంగా చూసే హక్కున్న వాళ్ళ నుంచి పొందటంలో లీలకేదో ఆనందం కనిపించింది అన్నాడు కోటేశ్వరరావు. వింత అయి ఉండొచ్చు. రెండు రోజులు కొండ మీద ఉండి లీలా వాళ్ళు బయలుదేరేటప్పుడే మేము బయలుదేరాం. వాళ్ళు మాతో పాటు పట్టణం రావడానికి లేదు, మా కారులో చోటు లేదు. వితంతువులకు ఈ మహాలోకం నుంచి ఎప్పుడు తమ సొంత రాజ్యంలో పడదామా అనుంది. ఒక మాసం లోపల లీల తను కలిసి పట్టణం వస్తామని కోటేశ్వరరావు మాటిచ్చాడు. కనీసం లీలైనా మా వెంట పంపమని అతను అడిగాం. కోటేశ్వరరావుకు అభ్యంతరం లేదు. ఇప్పుడు కాదులే, ఇది పనుల తరుణం అందే ఆమె లీలే. వితంతువుల మొహాల్లో కలిగిన వికాసం చూసి తీరాలి. లీల దాని మొగుడు మరి రెండు నెలలు పోయాక పట్టణం వచ్చారు. ఈసారి లీలలో మార్పు మరింత స్ఫుటంగా కనపడింది. అదంతా గర్భిణీ లక్షణం అంటానికి వీల్లేదు. పెళ్లిగాక పూర్వం జీవించినట్టుగా అది జీవించి ఉండొచ్చు. అభ్యంతరం చెప్పేవారు ఎవరు లేరు. కానీ అప్పటి పద్ధతులన్నిటినీ అది మార్చుకుంది. తల్లి సహజంగా తన కూతురు అత్తవారింట పడుతున్న కష్టాలను గురించి వివరించగా తెలుసుకుందామని ప్రయత్నించింది. లీల మొదట్లో రాసిన విషయాలన్నీ తవ్వింది. కానీ ఆ విషయాలు తల్లితో సైతం చెప్పడానికి ఆసక్తి ఉన్నట్టు కనపడలేదు. ఎంతసేపు తమ గ్రామంలో ఒక్కొక్క కుటుంబం గురించి ఎవరికి అక్కర్లేని వివరాలు చెప్పింది. అదంతా ఇప్పుడు లీల జీవితం. అందులో లీల తల్లికి కానీ మిగిలిన వాళ్ళకి కానీ కాస్త అయినా ఆసక్తి లేదు. లీలకు సూడిదలు చేశారు. లీల నెరిగిన వాళ్ళు స్నేహితురాళ్ళు చాలామంది వచ్చారు. వాళ్లతో ఆప్యాయంగా మాట్లాడటానికి లీల చాలా ప్రయాసపడింది. మొరటు తేలావు అన్నారు కొందరు. లీల పల్లెటూరు చేరినందుకు కొందరు సానుభూతి కూడా చూపించడానికి ప్రయత్నించారు. లీల మొహం మార్చుకుంది. వాళ్ళిద్దరూ గట్టిగా 15 రోజులు కూడా ఉండలేదు. ఇంకా 2-3 రోజులకు బయలుదేరుతుందనగా లీల ప్రయాణం గురించే ప్రధానంగా మాట్లాడింది. అది తన మొగుడి చేత ఏవో యాంటీసెప్టిక్ ఆయింట్మెంట్లు, కళ్ళకలక ఆయింట్మెంట్లు, టించరు, బెంజాయిన్, ప్లాస్టర్లు, దూది ఇత్యాదులు కొనిపించింది. ఊళ్ళో వాళ్ళకి చిన్న చిన్న చికిత్సలు, ప్రథమ చికిత్స చేయటానికట. అవి పెళ్లిగాక పూర్వం తన సంగతి తప్ప ఇంకెవరి సంగతి చూసుకునేది కాదు. ఇది కాస్త నయమే అనుకున్నాను. కానీ వెధవ మనసు, ఇది తన స్వవిషయం చూసుకోవటమేమో అన్న అనుమానం వచ్చి ఆ కాస్త సద్భావం మలినమైపోయింది. అది లీల కథ. ఇటీవలనే నేను వాళ్ళ ఊరు వెళ్ళాను. లీల ఇప్పుడు 3 పిల్లల తల్లి. అత్తగారు పక్షవాతంతో మనసాన పడి తీసుకుంటోంది. ఆడబిడ్డ వితంతువులు ఏ లీల అడుగులకు మడుగులు ఎత్తుతారు. ఊళ్ళో ఆడవాళ్ళు చాలా భాగం లీలకు భక్తురాళ్ళు. మగవాళ్లలో తిరుగుబాటు భావాలు తలెత్తుతున్నాయి. నాట్లప్పుడు కోతలప్పుడు కూలీలు చాలా పేచీలు పెడుతున్నారు. వాళ్ళ భాష భావాలు చూసి లీల చాలా అసహ్యపడుతోంది. ఒకసారి తిండికి లేని వెధవలకే ఇంత ధీమా ఉంటే పై మెట్టు మీద ఉన్న వాళ్ళు ఇంకెంత ఉండాలి అంటుంది. మరుక్షణమే ఈ వెధవలను తిన్నది సరిగా హఠాయింపు కావటం లేదు. వెధవలకి ఒక డొక్క మాడిస్తే కానీ చెప్పినట్టు వినరు అంటుంది. చిక్కేమిటంటే కూలీ జనానికి లీల లాంటి వాళ్ళ జీవితం గురించి తెలిసినట్టుగా లీల లాంటి వాళ్ళకి కూలీ జనుల గురించి తెలియదు. తెలియదని కూడా తెలియదు. కర్మ లీలకు తెలిసిందల్లా ప్రభుత్వం పోలీసులు తన పక్షమే ఉంటారని. వాళ్ళ ఊళ్ళో కూలీ జనాన్ని కూడా కూడగొట్టే నరసయ్య అనేవాడిని రౌడీలు చితగొట్టారు. ఆ పని జరుగుతుందని లీలకు ముందే తెలుసు. రౌడీల ప్రతినిధికి కోటేశ్వరరావు డబ్బిచ్చేటప్పుడు లీల అక్కడే ఉందని వాళ్ళ ఊళ్ళో వాళ్ళు చెప్పుకుంటారు. అయితేనే లీల చాలా పుణ్యం సంపాదించుకుంటోంది. కార్తీక స్నానాలు చేస్తోంది, ఏకాదశి ఉపోషాలు అంటుంది, బ్రాహ్మలకు సంతర్పణలు చేస్తుంది, ఏడాదికి 2 సార్లు సత్యనారాయణ వ్రతం చేస్తుంది. లీల జీవితం పూర్తిగా మారిపోయింది. అదండి కథ. చివరికి ఆమె గురి ఆమె పెళ్లి గురించి నానా ఇబ్బందులు పడి అట్ల చేయాలి ఇట్లా చేయాలి, దీంట్లో పెళ్లిలో పద్ధతులు ఏముంటాయి, మనం ఎలా కలుసుకోవాలి, ఎవరిని కలుసుకోవాలి, ఏం చెప్పాలి, ఇన్ని ఆలోచనలు చేసిన వాళ్ళు చివరికి ఆమెను ఒక చోట ఒక నికృష్టమైనటువంటి ఇంట్లో ఇస్తే
అక్కడ ఆమె మొత్తం అన్నీ నేర్చుకుని చివరికి ఆమె చేతుల్లోకి తీసుకొచ్చుకుంది ఆ పరిపాలనని. అందుకనే మనం ఏదో ఆరాట పడిపోతూ ఉంటాం తల్లిదండ్రులం. కానీ ఒకసారి అమ్మాయికి మనం పెళ్లి చేసినాక అమ్మాయి అల్లుకుపోతుంది, అక్కడికి పోయి సర్దుకుపోతుంది, అన్ని రకాలు చేస్తుంది. ఎందుకంటే బతకటం అక్కడే అని తెలిసిన తర్వాత ఎవరైనా ఏం చేస్తారండి, బతకటానికే చూస్తారు. ఇంకా మంచి బతుకు బతకటానికి మంచి మంచి ఏర్పాట్లు చేసుకుంటారు. ఇప్పుడు ఈ కథలో ఆ అమ్మాయి అలాగే చేసింది. మనం అంత టెన్షన్ పడిపోయి ఏదో జరిగిపోతుందని మనం పరిగెత్తటమే తప్పితే అక్కడ ఏమంత కనపడలేదు. థ్యాంక్ యూ వెరీ మచ్, ధన్యవాదాలు.